I love India! My India! I love my country! Yes! 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 I'm an Indian! పసిబోసి చిరునవ్వుర దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసర రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపుర మన వెలలేని త్యాగాల ఘన చరితర తన తనుబాలతో పోరు నేర్పిందిరా మరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా తెల్లోడి కుండెల్ని తొలి చేసిన అమ్మురా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా అమరుల తుది శ్వాసర రక్త తిలకాలు దిద్దిందిరా అది గురువురా మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆరుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొత్తురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా
పచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే కలవురా మంచు మల్లెల శాంతి కపోతం మెత్తుటి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐక్యమత్యం ఒకటే సవాలురా మానవుడే మా వేదం మానవతే సందేశం మా శత కోటి హృదయాల దుఃఖమాటరా ఒక్కు పిడికిలితో అణిచేను మీ బలుపురా చావు ఎదురైన భయపడదు మా గుండెరా శత్రు వెవడైన తల వంచది జెండరా ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా వందే నువ్వు నాకు అర్థం కావరా రే పొద్దు నుంచి దేశభక్తి గీతాలు ఐ లవ్ ఇండియాలు సాయంత్రానికల్లా చేతిలో బీర్ టిన్లు సిగరెట్లు నాకు ఇండియా అంటే ఇష్టం అందుకని కాషాయ బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని సన్యాసం తీసుకుని ఆ తర్వాత ఐ లవ్ ఇండియా చెప్పాలా మన దేశంలో చాలా మంది మందు కొడతారు సిగరెట్ కలుస్తారు అంత మాత్రం నా దేశంలో లేకపోతారా అంతెందుకురా మన ఆర్మీకి అఫీషియల్గా లిక్కర్ సప్లై చేస్తారు తెలుసా తెలుసు మరి బార్డర్ లో దేశం కోసం చచ్చిపోతున్న సైనికులు దేశభక్తులు కాదంటావా రే అమ్మని ప్రేమించడానికి దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదురా ప్రేమ ఉంటే చాలు నీకు ఇండియా అంటే చచ్చేంత ఇష్టం పైగా మీ అమ్మా నాన్న అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు మరి ఇండియాలో చదువుకోకుండా అమెరికాలో ఎందుకు చదువుకున్నావురా మా డాడీకి చాలా మంది శత్రువులు ఉన్నారంటరా 20 ఏళ్ళగా వాళ్ళకి మా డాడీకి గొడవలు అవుతానే ఉన్నాయి గ్యాంగ్ వార్స్ స్పోర్ట్స్ కోటాలు చంపుకోటాలు ఈ అట్మాస్ఫియర్లో నేను పెరగడం ఇష్టలేక 5 అయ్యేటప్పుడే అమెరికాకు పంపించేశాడు 2 నెలలకోసారి మమ్మీ వస్తుంది ఓ 15 రోజులు ఉంటుంది 6 నెలలకోసారి డాడీ వస్తాడు ఓ వారం ఉంటాడు ఈ 15 ఏళ్ళగా ఎన్నిసార్లు ట్రై చేసినా ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదురా మా డాడీ అందుకే యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పేసి ఇండియాకి వచ్చాను ఐ లవ్ ఇండియా ఓ మంచి అందమైన తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలంతరా వయసు వచ్చేసింది ఒంటరితనం స్టార్ట్ అయిపోయింది 24 ఇయర్స్ తట్టుకోలేకపోతున్నా బాబీ నేను బీర్ తెచ్చుకుంటా నీకు కావాలా వద్దా ఓకే ఓ ఓ ఏ ఓ ఏ హాయ్ బేబీ సారీ 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 కూల్ 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 బాడీ కూల్ కూల్ కదా క్యా కూల్ రే క్యా కూల్ మార్ రే పకడ హౌ డేర్ యు పక్షింగ్ మీ రే రే ఐ సెడ్ సారీ హట్ రే పిచ్చి మార్ రే మార్ రే ఓయ్ బుడి హం కూల్ రే మార్ రే పకడ చెప్పు రే కూల్ కూల్ ఓ ఓ ఓ ఐ కిల్ యు కిల్ వాట్స్ ద ప్రాబ్లం హ వాట్ హాపెన్ ఆ బాబీ ఇక్కడే ఉన్నాడు అవును ఇందాక నుంచి నేను ఫాలో చేస్తూనే ఉన్నాను లేదు లేదు వదిలిపెట్టను ఇన్ని కూడా చేయండి రా అరే బాబీ వాళ్ళు తెలుగు రా బాస్ మేము తెలుగు బాస్ తెలుగు ఏం లేదురా ఏం లే కొట్టాడ్రా దీనికన్నా గట్టిగా ఉండవు నీ ఎముకలు నా ఫ్రెండ్ మీద చేసినందుకు ఇలా నీ ఎముకలను వంచేయాలి వద్రా గొడవలు వద్రా మనకున్న అలవాట్లు మహాబతి ఎన్నేళ్ళు బతుకుతారా 67 దాంట్లో ఫస్ట్ 15 ఏళ్ళు చిన్నతం ఏది తెలియదు లాస్ట్ 15 ఏళ్ళు ముసల్తం అన్నీ తెలిసినా ఏది చేయను మిగతా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పడుకుంటావు పళ్ళు దొంగుకుంటావు దానికి దీనికి ఖర్చు చెప్పాలి ఇక మనం ఎంజాయ్ చేయడం కోసం మిగిలి 17 ఈ 10 ఏళ్ళు కూడా ఎందుకు రా గొడవలతో వేస్ట్ చేసుకుంటావు యూత్ రా ఎంజాయ్ చేయాలి కదా
మీరేద్దాం బాస్ ఐ లైక్ యూ బాస్ నువ్వు నాకు నచ్చేసావు బాస్ ఐ లవ్ యూ బాస్ ఎరా బాస్ నేను నెల రోజుల పాటు రాజస్థాన్ వెళ్తున్నావు నువ్వు కూడా హ్యాపీ మాతో పాటు వచ్చేచ్చు కదా లేదమ్మా నేను మా ఊరు వెళ్ళిపోతాను పదిహేనేళ్ళైంది మా ఊరు చూసి ఇంకా ఆగలేకపోతున్నాను ఎవరు బాస్ హైదరాబాద్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ వండర్ఫుల్ సిటీ పీస్ఫుల్ సిటీ రగులుతున్న రాజధాని రెండు వర్గాల మధ్య ఘర్షణలతో అల్లాడిపోతున్న జంట నగరాల పౌరుడు అల్లర్లు జరుగుతున్న చోట నిరవధిక కర్ఫ్యూ వీడి పేరు యాదగిరి 25 సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి పట్టుచేత పెట్టుకుని నగరానికి వచ్చాడు ఒక ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరిన వీడు ఇవాళ ఒక పెద్ద యూనియన్ లీడర్గా ఎదిగాడు వీడి ఎదుగుదల కోసం వీడు ఆశ్రయించింది గూండాయిజం వీడి జీవితం మొత్తం నేరాల మయం ఇవాళ స్టేట్లో ఒక ప్రాంతం మొత్తాన్ని వీడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులు చేస్తున్నాడు ఇంత చేస్తున్నా వీడి మీద ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఒక చిన్న కేసు కూడా నమోదు చేయలేదు అంటే వీడి పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు ఇతని పేరు కేఆర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇతను ఇంజనీరింగ్ పాస్ అయ్యి నగరానికి వచ్చి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు యాదగిరి రోజుకూలీగా చేరింది ఇతని ఫ్యాక్టరీలోనే యాదగిరి యూనియన్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో యాదగిరికి ఇతనికి ఏర్పడ్డ వివాదం ఇతన్ని కూడా నేరస్తుడిగా మార్చింది వీడి జీవితం కూడా మొత్తం నేరాలమయమే యూనియన్లను అడ్డు పెట్టుకుని యాదగిరి ఎదిగితే వర్తక సంఘం అధ్యక్షుడిగా వీడు ఎదిగాడు వీడి వెనక్కు కూడా అంతులేని నేరాలున్నాయి వీడు కూడా రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని శాసించగలుగుతున్నాడు వీళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఆదిపత్య పోరులో కేఆర్ అన్ననే యాదగిరి చంపేశాడు యాదగిరి భార్యని కేఆర్ చంపేశాడు ఆ గొడవల్లోనే యాదగిరి కుడిచైపోయింది అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు ఆ పక్కనున్నవాడు యాదగిరి బావమరిది కోటిగాడు తన అక్కను చంపాడని కేఆర్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు వీడిది చాలా ప్రమాదకరమైన దూకుడు మనస్తత్వం వీడి పిచ్చి కోపంతో ఎవరిని ఎప్పుడు ఏం చేస్తాడో అని వాడు సొంత మనుషులే భయపడుతూ ఉంటారు ఆ పక్కనున్నవాడి పేరు మురళి వాడు యాదగిరి అన్న కొడుకు మహాపిరికి మనిషి వీడి పిరికి తనమే అవతల వాళ్ళకి శత్రువు ఎందుకంటే అవతల వాళ్ళు తన ఏదో చేస్తారనే భయంతో వీడే ముందు వాళ్ళని చంపేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్తాను వాళ్ళు వచ్చే టైం అయింది వీడి పేరు రవిశంకర్ కేఆర్ అన్న కొడుకు కేఆర్ కుడి ఎడమ కూడా వీడే చూడ్డానికి ఆఫీసర్లో ఉన్న కోటిగాడి కన్నా కిరాతకుడు ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు బాగా ముదిరి పాకాన పడుతున్నాయి ఇదంతా చాలక ఇద్దరు సొంత పార్టీలు పెడతారట అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు అందుకే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న మెరికల్ లాంటి మీ అందరినీ ఏరి కోరి నా దగ్గరికి తెచ్చుకున్నాను మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు ఏదైనా ఒక చక్కటి అద్భుతమైన ప్లాన్తో వీళ్ళిద్దరి పీడ నాకు విరగడ చెయ్యాలి వచ్చే ఎలక్షన్స్ టైం కల్లా వీళ్ళిద్దరూ భూమి మీద ఉండడానికి వీల్లేదు దాని ప్రభావం నా ఎలక్షన్ మీద పడకూడదు టెంపరీగా అంతవరకు నేను ఒక ప్లాన్ ఆలోచించాను అదే సంధి మంత్రం నేను ఇప్పుడు దాన్ని అమలు చేయడానికే వెళ్తున్నాను గో అహెడ్ అన్న యాదగిరి అన్న నమస్తే అన్న సార్ నమస్తే బాగున్నారా ఏం లేదన్న డైరెక్ట్గా విషయం మాట్లాడేసుకుందాం మాంసం తింటున్నాం కదా అని దుమ్ములు వెళ్ళగట్టుకుంటాం చెప్పండి మీరు గోండాగిరిలోకి ఎప్పుడు వచ్చారో నేను రాజకీయాల్లోకి అప్పుడే వచ్చాను ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇదిగో ఇవాళ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగాను 4 డబ్బులు సంపాదించుకున్నాను స్విస్ బ్యాంక్లో దాచుకున్నానా ఇదిగో నిజం చెప్పాలంటే మీ ఇద్దరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ డబ్బు నా దగ్గర ఉందన్న అన్న ఏమన్నా గొడవ ఘోర ఉందా యాదగిరన్నా గొడవలు ఎందుకన్నా మాటలతో మాయ చేయకండి మినిస్టర్ గారు నేను అమాయక ఓటర్ని కాదు మీరు వచ్చి వాటేసుకుంటే పొంగిపోయి ఓట్లేసి మీకు చప్పట్లు కొట్టడానికి ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మా వాళ్ళ అమాయకత్వాన్ని దోచుకుని మేడల మీద మేడలు కట్టుకుంటున్న ఈ పెద్ద మనుషులకి చెప్పండి మీ రాజకీయ సంస్కరణలు మా రక్తాన్ని జలగల్లో పిలుచుకున్నారు మా ఆస్తులు దోచుకున్నారు నా జనాల అమాయకత్వాన్ని వీళ్ళ వ్యాపారాలకు బలి చేస్తున్నారు మా ఆడపిల్లల మౌనాన్ని కూడా ఇది సాగదు ఈ నేల మాది ఈ నేను మాది ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి వీళ్ళు చేస్తున్న అరాజకలు సాగవు సాగనిప్పను అందుకోసమే పల్లెటూళ్ళలో కొడవని పట్టుకుని గడ్డి కోసుకున్న ఈ చేతిని ఆ కొడవలని కూడా ఈ దోపిడిదారుల పీకలు నరకడానికి ఉపయోగిస్తున్నాను నా వాళ్ల కోసం నా జనం కోసం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను ఎక్కడికైనా వెళ్ళగలను వ్యాపారం చేయగలను అది భారత రాజ్యాంగం నాకిచ్చిన హక్కు నన్నెవ్వడూ అడగలేడు డబ్బున్నవాడిగా పుట్టడం తప్ప
వీళ్ళని మేమెక్కడ దోచుకున్నామండి? డబ్బిచ్చాం, భూములు కొన్నాం, వీళ్ళకి చేత కాక వదిలేసిన వనరుల్ని మేం ఉపయోగించుకున్నాం, వీళ్ళ కూడా ఉపయోగించుకోవడం నేర్పాం. ఏంటో మీరు మాకు నేర్పింది చొక్క? చెప్పే విషయంగా నిధులు దుర్రవి దొమ్మరి గుర్తులని నీ సంగతి నాకు తెలుసురా. మా అక్కనే మా అక్కనే చంపావు, అది నేను మర్చిపోను. నీ చావు నాకు ఇప్పట్లో ఉందిరా రాస్కెల్. షట్ అప్ యు స్టూపిడ్ ఇడియట్, వాచ్ యువర్ టంగ్. ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తాను. ఇంగ్లీష్ లో మాట్లాడక మాకు అర్థం కాదు. మా భాషల్లో కత్తులు గన్నులు రక్తాలు చూసుకుందావా? అన్నా ఇలా అయితే ఇంక నా వల్ల కాదన్నా. అవతల సెంటర్ లో అపోజిషన్ పార్టీ రూలింగ్ లో ఉంది, ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ లేదనే సాకు పెట్టి గవర్నమెంట్ భద్ర పాలన పెడతారు. మిమ్మల్ని ఎవరిని బతకనివరన్నా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. అంటే అది ఇప్పుడు నేను అటువంటి దారులు జరగాలని కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. హాయిగా స్టేట్ నేను ఏరియాగా డివైడ్ చేసుకోండి, పంచుకోండి, ఎవరి ఏరియాని పరిపాలించుకోండి. ఒక ఏరియాలో ఒక రామాకండి అయ్యా, గొడవలు చేయమాకండి ప్లీజ్. అనా 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 సంధి చేసుకోండి అనా. ఇదో ఇదే నాకేం తెలియదు, సంధి అయిపోయింది అంతే. విషయం చెప్పు. ఈ గుండాలు ఇద్దరి మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని విన్నావు, నిజమేనా? ఇక్కడ గుండాలు ఎవరున్నారండి? ఒక ఆయన కార్మిక నాయకుడు, ఇంకొక ఆయన వర్తక సంఘాల ప్రెసిడెంట్, నేను హోమ్ మినిస్టర్ని. ముగ్గురం కలిసి స్టేట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి సమావేశం అయ్యాం. ఏముంది ఇందులో? కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. ఏం భాగం అయ్యా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇంత సెక్యూరిటీ ఉంది? వీళ్ళు ఇల్లు దాటి బయటకు వస్తే తిరిగి వాళ్ళ కొంపకాళ్ళు చేరేదాకా హోమ్ మినిస్టర్ అని నాకు కూడా టెన్షనే. ఏంటయ్యా ఇజీ ఇది? హలో సార్, సిఐ ప్రకాశ్ మాట్లాడుతున్నాను సార్. యాదగిరి పార్టీ ఇంటికి చేరిపోయారు సార్. ఏం గొడవలు జరగలేదుగా? లేదు సార్, అండర్ కంట్రోల్ సార్. కేఆర్ పార్టీ వాళ్ళు కూడా చేరిపోయారు సార్, గొడవలే లేవు సార్, అండర్ కంట్రోల్ సార్. వెరీ గుడ్ సార్. కేఆర్ గారు యాదగిరి గారు ఇళ్ళకి చేరిపోయారు, ఏం గొడవలు జరగలేదు, అంతా అండర్ కంట్రోల్. విన్నాను, పోలీసు వాళ్ళు అందరికీ స్వీట్లు పంచిపెట్టు, సిగ్గు లేకపోతే సరే, ఎవరికైనా అడక్కో నాకే. నా వెళ్ళిన పని ఏమైంది? ఏటుకు నరికారా కొడుకుని, రక్తం కడటానికి గంట పట్టింది. రే ఏంటా సౌండ్? మన ఇంట్లో దూరే సమ్మె ఆడుకుందానా? ఆయన పదే వెళ్ళి చూద్దాం. సరేనా, గీత ప్రియా ప్లీజ్. ఇది ఇది మ్యాజిక్ డ్రింక్, ఆడవాళ్ళు తాగకూడదు, తాగితే కళ్ళు తిరుగుతాయి. ఏ మీ మగాళ్ళకి ఏమైనా మూడో కన్ను ఉంటుందా కళ్ళు తిరగకుండా ఉండటానికి? పోరా. తగలెట్టే నిపులోన ఈత కొట్టే
కలలెప్పుడు కనుకుంటే కలకన్నా ఏ లాభం కలలు భయము భీభత్సం వెల్కమ్ హోమ్ బాబీ. ఎలా ఉంది కులు మనాలి ట్రిప్? బాగా జరిగిందా? 4 నెలలు అయిపోయింది నా నిన్ను చూసి. 4 నెలల్లోనే చాలా పెద్దాడైపోయాడు కదా రవిశంకర్. అవును బాబాయ్. డాడీ సారీ డాడీ, యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పి మీకు చెప్పకుండా ఇండియాకి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి 4 నెలలు అవుతుంది. మమ్మీ కూడా యుఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో ఇండియాకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారిగా ఇండియాని మమ్మీని మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను డాడీ. చూసావు కదా నాన్న, ఇండియాని చూసావు, డాడీని చూసావు, అదిగో మమ్మీని కూడా చూడు. హాయ్ మామ్. హౌ ఆర్ యు? మమ్మీని కూడా చూసావు కదా, ఎల్లుండి నైట్ ఫ్లైట్ కి యుఎస్ కి టికెట్స్ బుక్ చేయించాను. హ్యాపీగా బయలుదేరు. ఓకే రవిశంకర్. మమ్మీ నువ్వన్నా డాడీతో చెప్పి. ఆంటీ కోపం వచ్చట్టుందిరా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? బాబాయ్ కార్లో వెయిటింగ్. ఫోన్ మర్చిపోయానని అబద్ధం చెప్పి వచ్చేసాను. జార్జ్ బుష్ ఎలా ఉన్నాడు? అమెరికాలో ఉండి కూడా ఇంకా మడిగట్టు కూర్చుంటాం ఏంటి బ్రదర్? ఏదైనా మంచి ఫ్రూట్ ని సెటప్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఫర్ టైం పాస్. మనం అంతా టైం పాస్ కేసు కాదు, ఒకే మాట ఒకే ఫ్రూట్. ఎంతకీ దొరికిందా నీ బంపర్ పనాస? ఇండియాలో ట్రై చేయాలి. ఎనీవే ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. మొన్నటి నుంచి పిన్ని చాలా కోపంగా ఉంది, వెళ్ళి కూల్ చీట్ అని ట్రై చేయి. ఇదిగో పిన్ని రికమెండ్ చేస్తే బాబాయ్ వెంటనే ఒప్పుకుంటాడు. సాయంత్రం కలుద్దాం, ఇంకో 10 రోజులు ఉంటాయి, ట్రై చేయి, పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్. బాయ్. ఓహే బాయ్. ఓ దోసాస్, ఐ లైక్ దోసాస్. ఆంటీ అలా ఉన్నారేంటి? లీవ్ దిస్ దోశ ఫర్ మీ ఆంటీ. ఐ లైక్ దోశ దోశ దోశ. ఐ లైక్ డాడీ. చాలా సింపుల్ గా కట్టాడు మా ఇల్లు. మినప దోశ చాలా బాగుంది. ఐ లైక్ బుల్లి దోశ దోశ. ఐ లైక్
ఏంటమ్మా నీ పుట్టింటోళ్ళు ఎలా ఉన్నారు? వాడిని ఎందుకు కొడుతున్నా? బాబే నీ చేతులే నొప్పిస్తాయమ్మా. చెప్తావా? చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేసా ఎంత ప్రమాదమో తెలుసురా నీకు. నేనెవరికి తెలుసమ్మా ఇక్కడ? అదంతా నీకు తెలీదు. అదంతే అసలే ఇక్కడ మన వంటి పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వీటేమో ఇండియా అంతా చెత్త తిరుగుని తిరుగుతున్నాడు. చేతులు నొప్పెట్టి అమ్మా. ఐస్ చేయొద్దు. నాకిప్పుడు నీ మీద ఇంకాసేపు కోపంగా ఉండాలనుంది. అయినా అమ్మా ఇంట్లో పనంతా నువ్వే చేయాలా? పనులను పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి, హోటల్ రూమ్ లా కాదు. నా పని నేను చూసుకోగలను. ఇంకేమన్నా ట్రై చేయి కాక. నిన్ను చూపించి అమ్మంటే ఎవ్వరు నమ్మరు, అక్కంటే నమ్ముతారు. ఎలా మెయింటైన్ చేస్తున్నావమ్మా? అవునండి, వంటిని చుట్టుకాలా? ఏంటన్న బాబీ విషయం? చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేస్తున్నావు. ఏదో పెద్ద విషయమే? అదే ఏం లేదమ్మా, ఏం లేదు. పర్వాలేదు నాన్న, చెప్పు. అమ్మా నువ్వేమో యుఎస్ కి వచ్చి 2 నెలలు అవుతుంది, నేనేమో నిన్ను చూడాలని ఇండియాకి వచ్చాను. డాడీ ఏమో వెళ్ళిపోమంటున్నాడు. కన్న కొడుకుని 4 రోజులు కూడా ఇంట్లో ఉండకుండా పంపించేస్తా ఎలా? పాపం కన్న తల్లి మనసు బాధపడదా? ఐఎమ్ వెరీ సారీ బాబీ. నీ కన్న తల్లి మనసు అస్సలు బాధపడదు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళిపో, నెక్స్ట్ మంత్ నేనే వస్తాను. అమ్మా బాబీ పరా. నే వెళ్ళను. ఎందుకో? ఇక్కడేం పనింది నీకు? నాకు అర్జెంట్ గా అమ్మాయి కావాలి. ఏంటి? నువ్వు నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూసి పెళ్లి చేయి, అప్పుడు వెళ్తాను అమెరికాకి. నా పెళ్ళంతా అడ్డంగా దున్నపోతలా పెరిగాడు వాడు. వాడికి పెళ్లి కాలేదు, చిన్నపిల్లాడు. అప్పుడు నీకు పెళ్ళేంటి? నేను చిన్నపిల్లాన్ని ఏంటమ్మా? నాకు 24 ఏళ్ళు వచ్చినాయి, 24 ఇయర్స్. 14 ఏళ్ళ గొంతు మారింది, 17 ఏళ్ళ గడ్డం వచ్చింది. తట్టుకోలేకపోతున్నా. నీకేం తెలుసు నా బాధ? ఈ బాధలన్నీ తెలియకుండానే నిన్ను కన్నానా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు పెళ్లి చేస్తావు లేదా? మీ డాడీ నిన్ను అడుగురా. అర్థమైందమ్మా నీ బాధ. నాకు పెళ్లి చేస్తాను, ముసల్దానం అయిపోతానే కానీ భయం? నేను అలాంటి ఫీలింగ్లు ఏమి పెట్టుకున్నానా? నేను పుట్టడమే ముసల్దానిగా పుట్టాను, ఏం చేద్దాం పాపం. నువ్వు మర్యాదగా నా కోసం పిల్లల్ని ఎత్తుకుతావా, నన్నే వెళ్ళి ఎత్తుక్కోమంటావా? వెతుక్కో. ఎవరిద్దన్నారు? బాగా ఆలోచించి చెప్పమ్మా, లాస్ట్ ఛాన్స్. వెళ్ళు నాయనా, వెతుక్కో నాయనా. పో 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 పో. థాంక్స్ మామ్. The screen man, the most handsome guy of the day. Come on, give me the big hand. Now you watch the screen.
best beauty of the day. Give him a big hand. Oh my God. Praveen, aapu. Hey. Praveen, and you. Please, watch aapu. The screen, man. The best fail of the day. Give him a big hand. Come on. Yes. చెమటై పోసే ఇది ఎవరి సిగ్గును నూగు చిగురే వేసే ఒక్క బట్టి ప్రాణాలే తీసే చిరివేసే
చూపు దిగితే చెప్పలేని వయసు కోట వెన్నులోన చిలుకుతున్న తీపి బాధ కుండెల నుండి కుసగుసలేవో వెన్నుల పాకైలే ఊహకురాని తహతహలేవో తాపం పెంచాయిలే అడుగడుగు గుండెనడుగు తడబడిన ఏడు నడుగు చిరుతాకిడికే నేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది చెలియతుంటది నవ్వులకే తలుపు తీయని కౌగిలికే వయసు భక్కున మండింది తీయ తీయగా కాచింది చిగురాకులాగా నా ఒళ్ళే సెగ చిమ్మి వణుకుతూ ఉంది తమకాన్ని రేపే నీ పెదవి నవనాడు లాపుతూ ఉంది అడిగింది అడుగడుగు గుండెనడుగు తడబడిన ఏడు నడుగు గుండెల నుండి గుసగుసలేవో వెన్నుల పాకైలే ఊహకు రాని తహతహలేవో తాపం పెంచాయిలే నీకెందుకే ఈ చదువులు ఉద్యోగాలు ఈ గోలంతా? ఎంచక్క ఎవడో ఒక మగగాడిని చూసి పెళ్లి చేసేసుకున్నావు అనుకో, వాడే మోస్తాడు నిన్ను. కరెక్ట్, నీ సలహానే పాటిస్తాను. ఇమ్మీడియట్ గా ఒక డాక్టర్ గాడిని చేసుకుంటాను. డబ్బులే డబ్బులు, మనల్ని కత్తులు పెట్టి కోసి మళ్ళీ మన దగ్గరే డబ్బులు వసూలు చేస్తారు తెలుసా? అబ్బో, సాయంత్రం ఇంటికి వస్తే మందుల కప్పు నేను భరించలేను. ఏం చక్కని లాయర్ని పెళ్లి చేసుకుంటాను. వాళ్ళకైతే మనకులాగే బోల్డ్ అండ్ హాల్డే, నాలుగు కేసులు సరైనవి దొరికితే చాలు. లాగి లాగి పీకి పీకి లైఫ్ అంతా గడిపేయచ్చు. నాకు మాత్రం డబ్బు పిచ్చి చార్టెడ్ అకౌంట్ అన్ని చేసుకుంటా. ఊళ్ళో వాళ్ళ బ్లాక్ మనీ అంతా మా ఇంట్లోనే ఉంటుంది. మాకు బెడ్డక్కర్లేదు, కరెన్సీ నోట్ల మీదే పడుకోవచ్చు. నాకు మీ అంత తెలివితేటలో స్వేచ్ఛ లేవే. మా నాన్న ఎవడో కంప్యూటర్ ఇంజనీర్ సంబంధం తెస్తున్నారు, వాడిని చేసుకుని ఫారెన్ వెళ్లిపోతాను. తొందరగా పెళ్లి చేసి ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్న మా అమ్మా నాన్న కంటే ఏ అడ్డగడితేనా సరే బెటర్. మరి నీ సంగతి ఏంటి? ఏంటి, నువ్వే కడిదం చేసుకుంటావు? నేను పెళ్లి చేసుకోను. కహానీలు చెప్పకే, చెప్పు. నేను మగాన్ని చేసుకుంటాను. అంటే మేము ఆడ మగ కాని వాళ్ళని చేసుకుంటావా? కాదే, నిజం, నేను మగాన్ని చేసుకుంటాను. నేను ఇంతవరకు నా లైఫ్ లో చూసిన ఒకే ఒక్క మగాడు మా నాన్న. ఇంకో మగాన్ని నేను ఇంతవరకు చూడలేదు. నా దగ్గరికి వచ్చి నా కళ్ళలోకి సూటిగా చూసి నాకు నువ్వు కావాలి అని చెప్పి నా సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా నా చెయ్యి పట్టుకుని బలంగా లాగి నన్ను తన గుండెల మీద వేసుకుని కౌగిలించుకునే దమ్మున్నవాడు ఎవడైనా సరే, ఎవడైనా సరే, వాడే నా మొగుడు. ఈ సందర్భంగా మన యూత్ జాయింట్ లో టైటానిక్ ఫీవర్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ స్పోర్ట్ గాడు ఓ అందమైన అబ్బాయిని అమ్మాయిని వెతుకుతాడు. వాళ్ళిద్దరూ మన కోసం
టైటానిక్ డాన్స్ వేస్తారు. సో వైట్ అండ్ సీ హు ఆర్ ది లక్కీ. నామే స్పాట్ అయ్యమని చెప్పరా, డాన్స్ చేస్తానరా, చెప్పరా బాబి. అరే ఆడికి చెప్పినా ఇయ్యడరా. హాయ్ ఇప్పుడు అమ్మాయి కోసం వేస్తున్నారు రా స్పాట్. ఏం పదాలు, నేను అడ్జస్ట్ అయిపోతా, నేను డాన్స్ చేయాలంటే. ఈ అమ్మాయి ఇక్కడే ఉందా? మీకేదో ఫ్లవర్ తయారైందిరా. సర్లే మాకు టైటానిక్ డాన్స్ ఆడు. ఆ జుట్టు పలకడికి మర్చిపోయింది కదా, అదే నేనైతే పర్ఫెక్ట్ సింపా. సర్లే నాతో చేస్తావా డాన్స్? ఏంట్రా బాబి, ఇదేదో మిస్టరీ ఫ్లవర్ లా ఉంది. ఆ అమ్మాయి వెనకాల పడితే మీరు కూడా మిస్టరీ అయిపోతారు. ఇందాక పాపం చూసి పారిపోయినట్రైడ్. ఆ అమ్మాయి గురించి తెలిస్తే నువ్వు కూడా పారిపోతావు. ఎవరు బాబాయ్? యాదగిరి కూతురు. అయితే యాదగిరి పేరు వింటే ఈ ఏరియాలో గాలి కూడా ఆగిపోద్ది. అయితే అరే బాబి, ఆ యాదగిరి కూడా బాగా ప్రాబ్లమాటిక్ ఫెలో రా. ఆడికి మీ నాన్నకి 20 ఏళ్ళ నుంచి గొడవల మీద గొడవలు, మటర్ల మీద మటర్లు. అయితే మనం కామై పోవటం బెటర్. నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఎవరైనా నాకు అనవసరం. ఆ అమ్మాయికి నేను నచ్చితే మాత్రం నన్ను ఎవ్వడ ఆపలేదు. అదంత ఈజీ కాదు బాస్. ఐ లవ్ యూ చెప్పినప్పుడు 6 అడుగుల మగాడైనా వెంట్రుకు ముక్కలా తీసి అవతల పారేస్తుంది. ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు బాస్. రా బాబాయ్, మనం మాట్లాడుకుందాం. అవునరా, నచ్చే బంగారు లభించిన నా కూతుర్ని ఆ యాదగిరికి పెళ్లి చేసి బలి చేశాను. ఇంకొక 25 ఏళ్ళు అడ్డగడ్డలా పెరిగిన కొడుకు నువ్వు కూడా వాడి వెనకాల పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నావు. తల్లి లేని పిల్ల కదా ఎంతో గారభంగా పెంచితే
దానికి కూడా దాని నాన్న బుద్ధిలో వచ్చాయి కదరా దొంగ బుద్ధులు. కళ్ళలో ఒత్తులేసుకుని ఎంత కాపులా కాసినా సరే హరి చేతిలో నూనె లాగా జారిపోతుంది. ఈ సంగతి ఆ కథ అడిగి తెలిస్తే ముందు నా గొంతు నిలిపి చంపేస్తాడు. మళ్ళీ పారిపోయిందని కబుర్లు చెప్పక్కర్లే, వెళ్ళి తీసుకురా. హలో ఎవరో సుబ్బారెడ్డి ఉండొస్తున్నా. చెప్పు. ఒరే, టైంకి వాడి చేతిలో ఫోన్ మోగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే గదిలోకి వెళ్ళేవాడు మంచి ఖాళీగా కనపడేది, తర్వాత అదిగా వచ్చేసింది. ఏమే, ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? నీకొస్తే నాకు వస్తుంది. పోవే. ఏంటి, నీకొస్తే నాకు వచ్చేది? పెద్ద జనం లేదా? పోరా పోరా, మామయ్యని పట్టుకుని పోరా గీరా అంటున్నావు. ఏమిటి నువ్వు? వాడు మాత్రం నన్ను ఏగి అనొచ్చా? నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ, కెన్ యు గెట్ మీ సంథింగ్ టు ఈట్ నౌ? ఏ ఈట్ నౌ? అన్ని నాన్న బుద్ధిలే. మా నాన్న ఏమన్నా అన్న అంటే పీక పిసికేస్తాను. ముసల్దాను. అవునే, పీక పిసికేవాడు కూతురు పీకే పిసుకుతుంది, లేకపోతే పిండ పిసుకుతుంది. సచ్చి ఏ లోకంలో ఉందో నా కూతురు. బంగారు తల్లి మాట్లాడితే మూడో మనిషికి వినపడేది కాదు. అలాంటి దాన్ని తీసుకెళ్లి మీ నాన్న చేతులు పెట్టాం, వాడు దాన్ని మింగేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని తయారయ్యావు మమ్మల్ని మింగడానికి. పోతే పోవే ముసల్దానా, నువ్వుండేం సాధించాలే. భాగ్యం నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఏం చేస్తావురా, ఎక్కువ వాగావంటే మా నాన్నకు చెప్తాను. నువ్వు నా చెయ్యి పట్టుకుని లాగేవని చెప్తానురా, నీ చెయ్యి నరికేస్తాడు మా నాన్న. అవ్వా, ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లావి, బాగా బరిదెగించిపోతున్నావే. పోవే ముసల్దానా, పోయి కృష్ణారామ అనుకో, పుణ్యం వస్తుంది. అందుకే ఇంట్లో పారిపోయి. అంత నా కర్మ. మామూలు మరీ ఎక్కువైంది. మీ జనబాబు గారు వత్తాసు కదా. లాభం లేదు మా, దీన్ని ఇలాగ వదిలేస్తే డేంజర్. నువ్వే చేసేసుకో, పాడుంటది. నీకేమన్నా పిచ్చెక్కిందా? అదెవరు తెలుసా నీకు? విషకన్యా పెళ్లి చేసుకున్నాడు, పుడుక్కి తెచ్చిపోతాడు. దాన్ని చేసుకున్నావు అనుకోరా, శోభన గదిలోకి వెళ్ళాలి కదా, దాని ఏదో చేయాలి కదా. అది చిన్న కేక పెట్టినందుకు పెళ్ళు 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 పెట్టి మా మామ మరిగెత్తుకుతాడు. ఏం చేశారా నా కుదిలే, గిచ్చావా గిలేవా, రక్కావా నొక్కావా అని హ్యాండి క్యాప్తో మటర్ చేస్తాడు. ఇది మాకు అవసరమా? ఏ లాడ్జింగ్కి వెళ్తాం, ఓ దాన్ని బుక్ చేసుకుంటాం, ఆ రోజు హ్యాపీ. ఏ రెస్టారెంట్కి వెళ్తాం, ఫుల్గా తింటాం, హ్యాపీ. దానే బచ్చాగాడో చేసుకుంటాడు. ఈ టెన్షన్ మాకు అవసరమా? మా మామతో టెన్షన్ అవసరమా? నువ్వు బోంచి. అమ్మా అమ్మా, ఇవాళ నేను ఒక అబ్బాయి చూశాను. ఆ అబ్బాయి నిన్ను కలిసి టైటానిక్ డాన్స్ చేశాం. ఓ, ఎంత బాగా డాన్స్ చేశాడో. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడమ్మా. వాడు నాకు మళ్ళీ కనిపిస్తాడంటావా? కనిపిస్తే బాగుండమ్మా. దేవుడు నీకు అందమైన ఫేస్ ఇచ్చాడరా, నీ నోట్లో నుంచి వచ్చే బూతులు కూడా నీతుల్లో అనిపిస్తాయి. ఐ లైక్ ఇట్. యా థాంక్స్. ఆ పిరికి బాబాయ్ గారు చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి ఈ టైంలో ఇక్కడికి రావాలి. నువ్వు మ్యాడ్ మ్యాడ్ వేషం లేకుండా దూరం దూరంగా తిరుగుతా? అమ్మో, నా టైం అందు ముందే చెప్పు, ఏం చేయను. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? కర్రసామరా, యునో చిన్నప్పుడు మా చిన్నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నాన్న హిట్లర్ లో చిరంజీవి టైప్. Thank you.
ఏంట్రా బాబీ, ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది, దెబ్బ అయిపోయావరా? టిప్ ఇస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలీదురా. తెల్దు తెల్దు చూపిస్తా. 100 రూపాయల నోటికి రంగు ఉంటుందని తెలుసు, కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేతితో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఎనప్పటి నేను తీసుకుంటే తుప్పాసం వచ్చేది, కానీ మీరు ఫ్రెష్గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకడం వేస్ట్ అండి. జస్ట్ 1 అవర్, 1 అవర్ ఈ నోటుగా పుట్టింటే ఎంత బాగుండేదో తెలుసా? ఎంత చక్క హాయిగా మెచ్చగా మెత్తగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6-2 ఉంటావు, కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గలావు, ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. నాకు భయం వేస్తుంది, చేతులు ఉండిపోతున్నాయి, గుండె దద్దట్లు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మ చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేమైనా భయమా? రైట్. నీ హలో హలో డాడీ. హలో ఏమా బంగారు తల్లి, ఎక్కడున్నావు? డాడీ డాడీ, నేను నేను ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్? నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కా, స్టాప్ ఇట్. నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే ఏం కావాలి కొనరా. నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి 3rd ఫ్లోర్ లో ఉన్నానని కన్న తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి. నేను నచ్చేశాను కదా, అట్లీస్ట్ నచ్చుతూ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలి పడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులను చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకుంటే మాట్లాడస్తాను. ప్లీజ్, రేపు 9 గో కటింగ్ వస్తారా? నేనా నీతో? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకే ఆగరా, చచ్చిపోతాం. వస్తారా? రారా? రాను. అంకేల్, అంకేల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే, చస్తాను, వస్తాను ప్లీజ్. ఏంటి, నేనే వస్తానని చెప్పాను కదా, ఇదేంటి, ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ, ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా, మూడ్లో పడాల్సిందే. ఫ్లవర్ రాదురా రే, దీపాలు కూడా ఎట్టేశారా బాబి? ఎయిటింగ్ చేసి చేసి నా 8 తగ్గిపోతుంది. కరెక్ట్ గా 9. పొద్దున 9 అని చెప్పి రాత్రి 9 రావటం మీ హైదరాబాద్ అమ్మాయి స్పెషల్ టెక్నికా? అసలు రావటమే నీ మొహానికి చాలా ఎక్కువ, సంతోషించరా. మగపిల్ల నరే ఎవరే అనకూడదు, కళ్ళు పోతే తప్పు పాపం. పళ్ళు రాలిపోతే రా, వినపడిందా రా? మగ పురుగుల్ని నేనెప్పుడు ఇలాగే పిలుస్తాను రా. నీలాంటి పొగరుబోతు పోట్లకి తరేయన్నా ఒరేయన్నా చాలా అందంగా ఉంటుంది. ఏంట్రో ఈ సోపేస్తున్నావు, ఐ లవ్ యూ చెప్తావా? చచ్చా, నాకు అలవాట్లేదు, నాకంటూ స్టైల్ ఉంటుంది. లైట్స్ బాగున్నాయి, చోటు బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. సో వాట్? తప్పు చేసేద్దా. ఏంటి తప్పు చేసేద్దామా? తప్పేంటి? నువ్వు వయసులో ఉన్నావు, నేను వయసులో ఉన్నాను, ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి ఒక అందమైన వయసులో ఉన్న అబ్బాయి కలిసి చేసే తప్పు, ఆ తప్పు అసలు రావడమే నా తప్పు. నువ్వు కూడా తప్పు అంటున్నావు, నువ్వు తప్పు అంటున్నావు, నేను తప్పు అంటున్నాను, తప్పు ప్లస్ తప్పు ఇది కూడా తప్పు. నీతో మాట్లాడి. సరే మాట్లాడు, తప్పు చేసేద్దాం. యాక్షన్ యాక్షన్, ఐ వాంట్ యాక్షన్. పోనీ, రేపు ట్రై చేద్దామా?
రే అల్లుడు చూసావా అపోజిషన్ లీడర్ దిగాడు ఇప్పుడు నిన్ను చూపించి హోమ్ గ్రౌండ్ బెదిరిస్తాడు హోమ్ గ్రౌండ్ చూపించి ఈయన బెదిరిస్తాడు ఫైనల్గా ఇద్దరికి హ్యాండ్ ఇచ్చి సొంత పార్టీ పెడతాడు దట్ ఈజ్ హ్యాండిక్యాప్డ్ యాదగిరి మీలాంటి పవర్ఫుల్ నాయకుడు ఇప్పుడు స్టేట్ కి చాలా అవసరం మీరు మా పార్టీలో చేరమంటే చేర రాయే మీరు అనండి మిగతా రాజకీయం నేను నడిపిస్తాను ఈ విషయం మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం ఆడపిల్లలు ఎంత భేగ ఎదిగిపోతారో పాపకే పెళ్లిని వచ్చేసినట్టుంది మీరు అంటే మా అబ్బాయి ఫారెన్ రిటర్న్డు ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటది ధామ్ ధూమని పెళ్లి చేద్దాం ఏమంటారు ఈ విషయం కూడా మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం మినిస్టర్ గారు మీరు రండి చెప్తారా మంచి పెట్టరా ఈ కోర్టు ఇక్కడ హాయ్ భాగ్యమతి హ్యాపీ బర్త్డే హలో అంకుల్ బాగున్నారా ఓకే దెన్ బాయ్ మంచి తీసుకురండి అవును ఇప్పుడు రెడీ ఎవడాడు అది ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఏమయ్యా ఇది ఏంటిడు అపోజిషన్ లీడర్ కూడా పిలిచినట్టున్నాడు అవును సార్ మనం రాకుండా ఉండాల్సింది అదే తప్పయ్యా మహాభారతంలో శ్రీకుంత్ దుర్యోధనుడికి ఏం చెప్పాడు రాజసూయాగానికి వెళ్ళవలసిందే శత్రు బలాన్ని బలగాన్ని అంచనా వేయవలసిందే అన్నాడు అన్న నమస్తే అన్న ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచారు విందురాజుకి ఎలా ఓహో మందురాజుకి ఎలా అన్న ఈ మధ్య నువ్వేదో సొంత కుంపడి పెడుతున్నావు విన్నాను అంటే అదే సొంత పార్టీ పెడుతున్నావని అన్న బర్త్డే ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇదిగో నీ కూతురు ఆఖరి పుట్టినరోజు నీ ఇంట్లో ఇదే మళ్ళీ నెక్స్ట్ నా ఇంట్లో చేసుకుంటుంది నా కోడలుగా సరే ఓకే అన్న విషయం చెప్పన్న ఏంటి మీ నాన్నకో చేయలేదు యాక్సిడెంట్ ఏంటి నాకోసం తపస్సు చేస్తున్నావా రే పిచ్చికి దా చచ్చిపోతావు అవును నాకు పిచ్చి పట్టింది నీ పిచ్చే పట్టింది మీ నాన్న ఇంకా వ్యక్తులు తగ్గలేదు నాన్న నీ కొంట్లో బాగాలేదు వెళ్ళి పడుకో పడుకుందా ఏమ్మా అలాగే ఈ గ్లాస్ తీసుకు బాబాయ్ అపోజిషనుడికి ఏంటి అచ్చిచ్చాడో చూసావా రెండు చేతుల్లో ఉన్న గ్లాసులు పెట్టి పక్కకి పంపించాడు కదా హ్యాండికి అప్పటికి వెళ్ళాడి వీడెవడరా ఎప్పుడు చూసినట్లేదు బాకీ బతో మాట్లాడుతున్నాడు తాగుడు బానంట్రా తాగి తాగి చస్తారు తాగితే ఎప్పుడో చస్తాం తాగిపోతే ఇప్పుడే తెస్తాం నెషన్ పడి కొంచెం తాగనే ఒరే నీ నోరు పడిపోను అక్కడ ఎవడో బొంబాయి గాడు వచ్చాడంటే మళ్ళీ తగలాడండి ఏం చెప్పినా అర్థమైతే అవుతుంది ఏదో ఇందాక ఆడా మగా ఇప్పుడు మగా మగా ఆడా తొక్కలో బీరికి ఎంత కనిపించినా టోటల్లీ కనిపించింది యార్ నీ టైం బాగుంది ఇంకొంచెం ఉంటే మా మావి చూస్తుండేవాడు నీ కాలు చెయ్యో ఎగిరిపోయేది మర్యాదగా నా మాట విని వెళ్ళిపో ఈజీ భాగ్యమతి ఈజీ నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదాం అని వచ్చాను ఇవాళ నీ పుట్టినరోజు కదా ఇలాంటి రోజు నీకు ప్రతిరోజు రావాలని నువ్వు కోరుకునేలా నేను చేయనా మన ఇద్దరం ఇక్కడే ఈ మినిట్ ఈ క్షణం ఈ సెకండ్ ఇప్పుడే తప్పు చేసేద్దాం ఎందుకు ఆ దొంకోపం నాలాంటి అందమైన అందగారితో తప్పు చేద్దాం నీకు మాత్రం ఉండదా పైకలాంటో కానీ రే నేను నీతో మాట్లాడు మాట్లాడద్దు భాగ్యమతి మాటలతో ఏం పని మాటలకి తప్పుకి అస్సలు సంబంధం లేదు తెలుసా రే మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపో లేకపోతే అరుస్తా నేనే అరుస్తాను అంకే మర్యాదగా నా కొట్టిస్తావా లేదా వాట్ ఇస్తావా లేదా ఇవ్వను ఇస్తావా లేదా ఇవ్వను ఇస్తావా లేదా ఇవ్వను ఇస్తావా లేదా ఇవ్వను నిజంగానే ఇచ్చేద్దాం అనుకున్నావు కదా
నే అలాంటోని కాదు బాకీమతి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే చెప్పేస్తే కాదంటావని భయం వేసింది, అందుకే అల్లరి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. నీకు కూడా నేను కావాలనుకుంటే రేపు పొద్దున, పొద్దున రాత్రి కాదు, పొద్దున 9 హిల్ టాప్ రెస్టారెంట్ కదా, లేకపోతే ఇంకెప్పుడు నేను నీకు కనపడను. సరేనా? వాడ్డ పులియారా దిసరా బాబి, ఆ ఫ్లవర్ పొద్దున 9 రమ్మంటే రాత్రి 9 వచ్చే రకమని మనకు ఆల్రెడీ అనుభవంతో తెలిసింది కదరా. పొద్దున 6 ఎందుకు రా లేపు నన్ను తీసుకొచ్చు, ఇంకాసేపు పడుకునేవాడు కదా. ఏ బాబోయ్, తొమ్మిదింటి కదా రమ్మన్నాను, పొద్దునే వచ్చావేంటి? పొద్దున్న రాలేదు, రాత్రే వచ్చేసాను. ఒకవేళ టైంకి రాలేకపోతే మళ్ళీ నేను చూడలేనేమోనని భయం వేసింది. నేను చూస్తుంటే జాలేస్తుంది. అసలు ప్లాన్ ప్రకారం అయితే నేను ట్రాప్ చేసి కడుపు చేసి తల్లిని చేసి వదిలేస్తే మీ నాన్న మీద నాకున్న పగ చల్లార్తది అనుకున్నాను, కానీ మనసు ఒప్పట్లేదు. మామూలుగానే అలాంటోని కాదు, మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహం నన్ను ఇలా చెడ్డోని చేసింది. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసి వదిలేస్తే నీ జీవితం కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత ఉందా? ఒరే, నీ తల్లి కూడా ఒక ఆడదేరా? ఒక ఆడది కంటే నీ ఉపన్యాసాలు ఇవన్నీ వెళ్ళి నీ నాన్నతో చెప్పు. మీ నాన్న చేసిన అన్యాయానికి ఇది నా ప్రతీక. అరే చి, నువ్వు మగాడవైతే మా నాన్నతో తెలుసుకోరా. మధ్యలో నాలంటూ ఒక ఆడపిల్లని బలి చేయడానికి సిగ్గులేదురా నీకు? మా నాన్న చేసిన దానికి నాకెట్లా సంబంధం? నాకెట్లా సంబంధం? ఏమన్నావు భాగ్యమతి, మీ నాన్న చేసిన పాపాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు, అందువల్ల నేను నీ మీద పగ తీర్చుకోకూడదు. నిన్ను ప్రేమించాలి అంతేగా, అంతేగా నువ్వు అంది కరెక్టేనా? భాగ్యమతి, నే కేఆర్ కొడుకుని. అవును, నే కేఆర్ కొడుకుని. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ నాన్న పాపాలతో నీకు, మా నాన్న పాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు నచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు నచ్చినప్పుడు నేనెవరో నీకు తెలియదు. మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డాక మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. కానీ కానీ మన పెళ్లి జరగదు. జరుగుతుంది భాగ్యమతి, జరిగి తీరాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించక నువ్వు ట్రై చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించక నేను ట్రై చేస్తాను. ఒప్పుకోకపోతే లక్ష దారులు ఉన్నాయి, లక్ష దారులు మనం ఒకటి కాటానికి. సరే,
కూతురుగా పుట్టించాడు దేవుడు. నిన్నే ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? మన ఇద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడటం మానేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ నీకంతా ఆటగా ఉంది కానీ మా నాని గీని ఏం లేదు బాక్యమతి. యాదగిరి కూతురుగా పుట్టడం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టడం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక మనల్ని నా దేవుడు గొడవ పెడతలేడు, సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు, నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్ లో నేను 6 నెలలు ఉంటాను. 15 డేస్ కాదు, 6 నెలలు. మీ అమ్మ నీతోనే ఉంటుంది, హ్యాపీయా? అది కాదు డాడీ, ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాద్గిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాద్గిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను, ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డిసిషన్. డాడీ, యాదగిరి అంటే? నో 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 నో, ప్లీజ్, ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్. ఓకే, ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి? వద్దు నాన్నా, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదంతే. మాధవాయ స్వాహ, పునరస్తం ప్రక్షాళ్య ప్రాచీన విధి. అయ్యా, మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భరద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరే మృతాక్షాన్య యజమాన్య సపత్ని. అయ్యా, మీ భార్య పేరు చెప్పండి. చూడు, లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది, కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీ నామదేవస్య ప్రతి సంవత్సర ఏకమృతాక్ష నామశ్రేయ ప్రజాపతేయ స్వాహ. ప్రజాపతేయ స్వాహ. ఏం చేస్తున్నావమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నా, కనపట్టంలా. నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయ రోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సరే అమ్మమ్మా, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మా? చస్తే ఆగవు. ఆ కేఆర్ గాడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మా. చా, అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మా? ఉన్నాడంట్లే ఒకడు, మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా, అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెరి వెరి ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యుఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు భాగ్యమతి. నీకెందుకు అర్థం? 2 సెకండ్స్ రా నీచ్, 2 సెకండ్స్ ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తున్నా అనుకుంటున్నావు? జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే. సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి ఒప్పుకుంటారు. అబ్బా, సుత్తి కొట్టకు. సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా? పిచ్చకిందా, ఎక్కడికి పోదాం?
ఇద్దరిని కలిపి చంపేస్తారు. అరే ఎప్పుడు పొడుచుకోటాలు చంపుకోటాలు, పాజిటివ్ గా ఆలోచించరా. ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? నాలుగు రోజులు మనం కనపడకపోతే ఆళ్లే దిగొస్తారు, ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్నైనా లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మన ఇదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరగొద్దాం. మీ నాన్న నీకోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువ ఏంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్ లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నా మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే సుబ్బాతో తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే, బానే ఉంది. బాగుంది ఏంటి? అదిరింది రా. రే నీచ్, డిసైడ్ అయిపోయాం రా, మేము ఇద్దరం లేచిపోతున్నాం. నువ్వు మాత్రం మాత్రం రావట్లేదు రా. రే అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రా. నాకెందుకు చెప్తున్నావు రా? అది కాదురా, మీ గోల్ నాకెందుకు రా? ఏదో ఊరు కానీ ఊళ్ళో దేశం కానీ దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబాకు గోండా, వాళ్ళ బాబాకు గోండా, మీ ఇద్దరు తిన్న దొరక ప్రేమాదామా అంటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పండురా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. ఏ అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ, ఇలాంటి వదిలిన ఫ్రెండ్ అంటావు? అదే నేనైతే ఏంట్రా బాబీ? ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వున్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడే నువ్వు వెళ్ళిపోతున్నా, నేను ఒక్కడనే అయిపోతానురా. మీరు వెళ్ళాక వాళ్ళను మీరను నన్ను గ్యారంటీగా పట్టుకుంటారు. గోళ్ళలో చూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళని ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకనే అలా చెప్పు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదు అంటున్నాను కదా. ఎలా చోట, అదేమైంది కనుక్కున్నావా? హలో యాదగిరి, ఎవరు? నేను ఎవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గారి కొడుకుతో లేచిపోయింది తెలుసా? సోనరా, అమలాపురం సర్పంచ్ సిసి, అమ్మిరాజు ఓల్డ్ బియ్యే ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర, ఇట్ల అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికి ఎవరున్నారు ఫ్యాన్స్? ఈడే రాసుకున్నాడు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిచ్చి పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాటల రామలక్ష్మి కారంశెట్టిని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది, పెళ్లి చేసుకుంటాడని ఆశ దానికి. ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారి కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్ ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రీ కొంటే ఇస్తారా? ఈడొకడు కొత్త రకం ముష్టోడు, ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్త, అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఇంటర్వ్యూలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తా లేకు ఎక్కువ. ఈడొకడు శాతపడి పిచ్చి ఈడును.
అరే గట హాయ్ కుట్టేమంటారా అక్కడ కాదు ఇక్కడ వీడు ముందు చెయ్యేస్తాడం భయం సంకల సెంటు కొట్టేస్తాడు సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు అవునరే బస్సు ఇంకా బయలుదేరలేదంటరా మీ దైవాల నాలుగు టికెట్లు ఏమేసిన నాయ్ గారు ఇద్దరు వచ్చి బయలుదేరిపోవడమే ఏంటి నా బస్సులో నువ్వు టికెట్లు అమ్ముకున్నావా ఏదో మిమ్మల్ని అమ్ముకుని పోతున్నా గారు యదవేశాలు వేసామంటే తొక్కి పట్టిన ఆరతెత్తాను ఎక్కు బస్ ఎక్కు హాయ్ అని పిలవమంటారా ఈ ఎక్స్ట్రాలే నువ్వు ఎక్కు అరే పోలీసు బావ చక్రం మా ఇంటి నేస్తాడు నీ ఆఫీసులు ఎక్కేసుకోరు బాబు ఏంటో రే బామర్ది ఏంటి పళ్ళు కొంటున్నావా లేదు లారీలు కొంటున్నాను ఈ ఎటకరాలకు లోపమే లేదు కానో రే ఈ కాశ్మీర్ ఆపిల్స్ తింటే రక్తం అడద్దు రే ఎక్కడి నుంచి కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది వచ్చాయి ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది అరే అందరు ఎక్కరా అరే గొట్టం ఏంటిది ఎవరు మీరు మీరెవరు అయ్య బాబా ఆయన ఎవరేంటండి మా బావ అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యే తమరెవరు బాబీ ఎవడో నసగాడి తగిలాడు ఈడితో ఆడుకుంటాను చూడు భాగ్యమతి భాగ్యమతి శ్రీమతి భాగ్యమతి భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను భాగ్యమతేనండి శ్రీమతి అని అడుగుతున్నాను వాళ్ళింటి పేరు శ్రీమతి కాదే ఆవిడ మీకేమవుతుంది ఆవిడే అలా ఆవిడంటలే బావా అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీ అల్లుడు గారా నేను ఆజన్మ బ్రహ్మచారిణి ఐ మీన్ లైఫ్ లాంగ్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం మీ అల్లుడు గురించి పెళ్లి పెటాకుల్లో అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా థ్యాంక్స్ మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా పొగడతలు నాకు ఇష్టం ఉండవు మీకేం కావాల్సిన నన్ను అడగండి ఓకే ఓకే ఈ పాటికి మన వాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు అప్పుడే ఎలా తెలుస్తుంది నీచ్ గారు చెప్పేసి ఉంటాడుగా సునీల మన సునీల ఎందుకు చెప్తాడు నేనే చెప్పమన్నానుగా నువ్వా నువ్వెందుకు చెప్పమన్నా మరి మనం లేచిపోయాం తెలియాలిగా బాబీ నీకైనా పిచ్చకుండాలి లేకపోతే నాకైనా పిచ్చకుండాలి నాకేం అర్థం కావట్లేదు రిలాక్స్ భాగ్యమతి మనిద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి యూ అండ్ మీ అని చక్క హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు ప్రాబ్లం సాల్వ్ ఇడియట్ నీకు అసలు బుద్ధుందా 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం మ్యాటర్ మరి హోమ్ మినిస్టర్ సార్ కే అని మాట్లాడుతున్నాను కే సార్ నమస్తే సార్ హౌ ఆర్ యు దొంగ నమస్కారాలు నాకు వద్దు సార్ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ యాదగిరి గాడు నా కొడుకుని కిడ్నాప్ అదిగా సార్ ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి నువ్వు యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని మీరు మాట్లాడకండి మాట్లాడారుగా ఆ రోజు సంధి చేశారు కదా సార్ ఇప్పుడు నేను మాట్లాడతాను వినండి ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం చాలు చాలు ఇక నటించ కళ్ళల్లో ద్రాక్ష రసం ఒళ్ళంతా చెరుకు రసం పరువం దానిమ్మ రసం సిట్టి పెద్ద బితేనె రసం రా వా వా దిండి పట్టబోతే పాదరసం రా చూపు సపోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మ రసం రా వా వా ఈడికొంటే తను సంటి రసం రా వా వా రే బాబా వరే వా
తలుపు కిర్రుమన కుండ గురివింద గుమ్మడి తైలాలు పోసి పెట్టు గురివింద గుమ్మడి గొల్లాలు ఎయ్యకుండ గురివింద గుమ్మడి దగ్గరగ వేసి పెట్టు గురివింద గుమ్మడి కాళ్ళ కింద ఎత్తు పీట కుక్కు పెట్టుకొని ఇద్దరు కుక్కు గుర్తుపట్టి ముద్దులు పెడతా వా వా గుట్టంతా దోసుకుపోతా మీ అమ్మ మీ నాన్న గురివింద గుమ్మడి ఎదురుగా ఉన్నా గాని గురివింద గుమ్మడి ఊరి జనమంతా గుడి గురివింద గుమ్మడి సుత్తానే ఉన్నా గాని గురివింద గుమ్మడి అటు ఇటు చూడకుండా కుక్కు తిన్నగా నా కాడికొచ్చి కుక్కు వదిలిపెట్టకుండా ఊరి సరువులను ఎన్నెల్లా గుమ్మడి కల్వా పూలు కాతా ఉండు ఎన్నెల్లా గుమ్మడి మంచి నీళ్ళ కోసం వచ్చి ఎన్నెల్లా గుమ్మడి కాలు దారి కేకలాడతా ఎన్నెల్లా గుమ్మడి సూపు సూపు కలవాలని గురివింద గుమ్మడి తిరణాళ్ళు వత్తాయంట ఎన్నెల్లో గుమ్మడి ఇద్దరొక్కటవ్వాలని గురివింద గుమ్మడి ఎదిగేనంత కందిసేను ఎన్నెల్లో గుమ్మడి ఒత్తుకోకూడదని వయసుకొస్తే ఆడపిల్ల ఇచ్చి పుచ్చుకోవాలని తాడి చెట్టు సాటు సాలు చూపు సపోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మ రసోరా వా వా ఈడికొండగను సొంటి రసోరా కళ్ళల్లో ద్రాక్ష రసం ఒళ్ళంతా చెరుకు రసం పరువం దానిమ్మ రసం సిట్టి పెద్ద బితేనె రసం రా వా వా దీన్ని పట్టబోతే పాద రసం రా రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు బస్సులోనే మనం ఏదో చేసేసుకున్నాం అనుకుంటున్నారు నేను చక్కగా తప్పు చేసింటే ఎంత బాగుండేది రాత్రిపూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు ఆ మలుపులు భాగ్యమతి నీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు తప్పు చేయటం వయసులో చాలా కరెక్ట్ భాగ్యమతి భాగ్యమతి నా మాట విను భాగ్యమతి ప్లీజ్ భాగ్యమతి భాగ్యమతి భాగ్య భాగ్యమతి నీ మాట వింటాను బాబి నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి నాకేం అర్థం కావట్లేదు ఆగలేకపోతున్నాను భాగ్యమతి కాటేజ్ దొరికిందని చూసానా ఒక నిమిషం బాబీ ప్లీజ్ ఏంటి గుడి ఏదైనా ఉందేమో కనుక్కో ఏంటి గుళ్ళో ఉన్నా చాలా బాగుంటుంది బాబీ కళ్ళు పోతాయి భాగ్యమతి తప్పు గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళందరూ చూస్తుండగానా నీకేమైనా పిచ్చి పట్టిందా పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించే భాగ్యమతి అవును పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా అరే పెళ్ళి అయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే ఏంటి పెళ్ళి అంటున్నారు పెళ్లి కాదు అంకుల్ వెళ్ళు అంటుంది ఎక్కడికి బాత్రూమ్ ఓ అల్లుడు గారు తమరు దేవుడు అన్నారు అమెరికా అమ్మాయి గారు దేవుడు అన్నారు ఏమనలేదే ఏమన్నా అందాం అనుకుంటున్నారా అనాలంటారా అడిగినందుకైనా అనొచ్చు కదా అవునుపురం అవును పురం అదెక్కడా
కాదు గూడెం పక్కన అంకుల్ కాదు గూడెం అదెక్కడో నీకెందుకు పల్లె ముందు అంకుల్ నీకెందుకు పల్లె అవును కాదు నీకెందుకు అల్లుడు గారు అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ అవును కాదు నీకెందుకు అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు అలాగే జాగ్రత్త కేఆర్ కొడుకు యాదగిరి కూతురు ఒళ్ళు తిమ్మని క్లేచిపోయారు సార్. ఈ మురుకులకి అది చెప్పిన అర్థం కావట్లేదు. నా కొడుకుని కిడ్నాప్ చేశారని వాడు, నా కూతురిని కిడ్నాప్ చేశారని వీడు రాష్ట్రం మొత్తం తగలు పెట్టేస్తున్నారు సార్. స్టేట్ లెక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు సార్. ఇప్పుడు స్ట్రాంగ్ డైరెక్షన్ తీసుకోవాలి సార్. ఉండవయ్యా, ఈ లాండ్ ఆర్డర్ నువ్వు నీ గోలను. ఇప్పుడు ఏమైనా కంగారు పెడితే వచ్చేసిన నా డిపాజిట్లు కూడా గలంత అయిపోతాయి. అన్నిటికీ ఊరికే కంగారు పెట్టుకోకూడదు. పాప బండాలి, పాప బండాలయ్యా. అంకుల్ బాబుని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబుని చూసారా? అంకుల్ బాబుని చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి, బాబీ బాబీ పొద్దున్న చెక్కడికి వెళ్ళిపోయా? నీకోసమే తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మా నిద్రం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. రెండు తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. ఏంటది చూపించవా? ముందు 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 నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలాంటి నేను చచ్చినా చూపించరు. మనం లేడీస్ కదా, జోకులు వద్దన్నానా? సరే సరే, నో జోకు, సీరియస్. ఎంత బాగుంది, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? అరే, మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నాకోసం తెచ్చా చూపించు. పొద్దు నుంచి షాప్లని వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ ఏంటి, నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి ఈ రంగు? నేను ఎప్పుడు వేసుకోలేదు. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు అంతే కదా? ఓకే ఓకే ఓకే, ఆపో. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపో. భాగ్యమతి భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరం? అవసరమే. ఎందుకు ఎందుకు అని? నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం ఏంటి? నీ ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్టు తెస్తే నువ్వు వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాల చొక్క, అదే ఆ అద్భుతమైన చొక్క నేను వేసుకోవాలి. ఏదా షర్టు? అది భాగ్యమతి అక్కడ. ఏంటి, ఒక్క వెంట్రుకుంట వేస్తారా? తీసుకో. నీకెక్కడిది ఇది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు బాబీ. సూపర్. వన్ అవర్, ఒక్క గంటలో తెరిచిపోతుంది బాబాయ్. నాకు బాబీ కావాలి. నువ్వు చెప్పేది వినను. ప్లీజ్, నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ సారీ రవిశంకర్, అవుట్ అవుట్ ఆఫ్ మై సైడ్. స్టార్ హోటల్ ఎప్పుడు నా పుల్లట్లు అమ్మటం చూసావా? అక్కడ చూడు. ఓహ్
ना అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యే నేను చెప్తున్నాను. ఎస్ నో 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 పొల్లటి పొలప్ప పొల్లటి సూపరా ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు ఏ ఊరు మంది అమలాపురం మగర కొత్తవాడా మరి సూటు బూటేట్రా నీ జిమ్మడిపోను అమెరి గారు డాలర్ బజ్జీలు అమ్ముకుని డబ్బులు అమ్మని ఇక్కడ వచ్చి హోటల్ ఎట్టుకున్నాడు ఇంకా మొక్క ఎడవా ఎందుకు ఎట్టినా ఇట్ట కూక అదిరింది రామలక్ష్మి అల్లుడు గారి స్టెప్ కూడా అదిరిందే పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడబుట్టరా పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడబుట్టరా మన అట్టే వెస్ట్ మీ అందరి మీద బొట్టు మినపట్టే టేస్ట్ పుల్లని పుల్లట్టు పంటి కంటగానే చివరొచ్చిన జన్మకే జీవమొచ్చరా అరే ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడబుట్టరా పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా అరి ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏజీలో తిండి మీద ఎగడబుట్టరా హాట్ డాన్స్ బర్గర్లని ఇంగిలి పీసు మరిగినోడు ఫాస్ట్ ఫుడ్
పుల్లట్టు అటు 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 పుల్లని పుల్లట్టు పంటి కంటగానే చివదొచ్చిన జన్మకే జీవమొచ్చరా అరి ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే కేసీలో తిండి మీద ఎగడ బుట్టరా పుల్లని పుల్లట్టు పంటి కంటగానే చివదొచ్చిన జన్మకే జీవమొచ్చరా ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే కేసీలో తిండి మీద ఎగడ బుట్టరా मैं ऊपर आसमान नीचे आज मैं आगे जमाना है पीछे भयपड़ावा लेदु आनंदन तो हाहाहाने केंतल कोटन एंटी ने चूपिंचनु प्लीज बॉबी चूपिंचवा चूपिंचनु प्लीज मा अम्मा कदु मम्मी चूपिंचनु 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 बॉबी चूपिस्तावा लेदा अयिते कास्को बुज्जि मंडल నీట్లో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు ఎండి చేపలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తిన్నారా వాసన చూస్తేనే వాతుస్తుంది ఏంటి నీకోసం ఊరు కాని ఊరు భాష కాని భాష దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు నేను నీకోసం చేపలు తీసుకొస్తే ఇష్టం లేదు అంటప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం అనుకుంటాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు దానికి దీనికి సంబంధమే లేదు ఉంది సంబంధం ఉంది బాబీ నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు ఏమన్నావు భాగ్యమతి నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు అంతేగా అంతేగా నువ్వు అంది అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్క నేసుకోకర్లేదు కరెక్టేనా కరెక్టే కరెక్టే అందుకేరా నువ్వంటే నాకు చచ్చేదిష్టం అరే భాగ్యమత బాబాయ్ వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట ఇప్పుడే ఫోన్ వచ్చింది వాడు కేఆర్ కొడుకేనా అవును బాబాయ్ బాబీ బాబీ అంట వాడి పేరు మొన్న యుఎస్ నుంచి వచ్చాడు అల్లుడు గారు ఏంటంక మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి దించుకోండి ఎందుకో ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది లక్షణంగా తెలియంటి ఆడపడుచులా అంత బొట్టు ఆగిపోయారే చెప్పండి అల్లుడు గారు మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది మా ఊళ్ళో కూడా అంతే అంకుల్ చాలా విచిత్రంగా ఉంది కదా అన్ని ఊళ్ళో ఒకే రూలు చాలా విచిత్రంగా ఉంది కదా అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్ అందుకని మెళ్ళలో తాళిబొట్టు లేదు అంకుల్ మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్ మరి అమ్మాయి పెట్టుకుంది అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్ అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్ ఓ తమాషగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళో తాళిబొట్టు కట్టేసుంటే చాలా బాగుంటుంది అంకుల్ కాకపోతే మాకు ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చంటారా లెక్క ప్రకారం కట్టకూడదు అప్పుడే కట్టేసి ఉండాల్సింది చాలా కష్టం అంకుల్ ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్ అందుకని నాసిక సమాజంలో కొరకందలు మార్చుకున్నాం పెళ్ళిపోయింది అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా ఆయన ఎలా ఒప్పుకున్నారు ఆయన చాలా హ్యాపీ అంకుల్ బొట్టు పెట్టుకోవచ్చు కదా మరి వాళ్ళ అమ్మగారు ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్ మంగళసూత్రం కట్టుకోకలేదు కదా మరి మీ అమ్మ బాబులు వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్ నాకు పెళ్ళి అయిపోయింది కదా ఓ సరే ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి సరే బొట్టు పెట్టుకోరు మంగళసూత్రాలు కట్టుకోరు ద్రాక్ష పెడతానండి అంకుల్ కలజోడు ఉందా లేడు గారు తీసుకున్నారా ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి అవును నేనే ఏంటి ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా బావా ఈ పిల్ల అరే నీకేం చెప్పాను నేను నేను చెప్పిన పని నువ్వు చెప్పారేంటి ఎలా ఏంటి సార్ ఏంటి ఏం కావాలి మీకు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా బ్రెయిన్ లేదురా మీకు నోటికి ఎదొస్తుంది మాట్లాడటమే పరిస్థితులు అర్థం చేసుకోరు నేనేం చెప్పాను మీకు ఇలా పంజుడు వెళ్ళు వృద్ధానికి సెంటర్ లో దూరతాడు వెళ్ళ చచ్చిపోతున్నాను సార్
అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు! చూడటానికి చాలా అమాయకంగా ఆపాడుతున్నారు కానీ వీళ్ళు కూడా గుండెలు తీసిన బంట్లే. ఎవరు మరి? యాదగిరి కూతురు, కేఆర్ కొడుకు మాట్లాడి. అమ్మో అమ్మో, మొగుడు పెళ్ళాలని అబద్ధం చెప్పి మన లెట్ట నమ్మించారు చూడు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పొడుచుకోటాలు చంపుకోటాలు తగలబెట్టుకోటాలేనంట. వీళ్ళ ప్రేమ పుణ్యమా అని అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి లేచిపోయించి ఇక్కడ హాయిగా చెట్టా పట్టలు వేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ మూలంగా వీళ్ళ బాబులు అక్కడ జనాల్ని ఓతకోత కోయిస్తున్నారు. వీళ్ళ ప్రేమ కోసం ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారో, ఎన్ని పసుపుతాలు తెంచుతారో. పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఉసురు ఊరికే పోదు. ఎంతమంది చచ్చిపోతే వీళ్ళకేంటి? వీళ్ళకి వీళ్ళ ప్రేమే కదా ముఖ్యం. ఇంతమందిని బలి తీసుకుని వీళ్ళే బాగుపడతారు, ఏమనుభవిస్తారు? నన్ను కాసేపన్నా ప్రశాంతంగా పడుకునివరా. పొద్దున్నే అరుపులు కేకలు బుద్ధుండదా? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులో ఎక్కడ ఆకుండా ప్రయాణం చేసి వచ్చాను. పాపం బాబు వాళ్ళు తలపెట్టుకున్నాను రాత్రంతా. నడుం పడిపోయింది ఇద్దరికి. అంత అలసిపోయింటికి వస్తే గేట్ తీయడానికి కూడా ఎవ్వడలేడు. నీ కాపుల కుక్కలందరూ దున్నపొత్తులు తాగేసి పడుకున్నారు. గోడతో వచ్చాను తెలుసా? కుంపకి రావాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూసినా చంపుకోడాలు, పొడుచుకోడాలు, తన్నుకోడాలు. బాబుతో రాజస్థాన్ లో హాయిగా 10 రోజులు తిరిగొచ్చాను. ఆనందం మొత్తం పోయింది. నువ్వు ఆగు,
వెరీ హ్యాపీ అమ్మా, వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబీని కలవడానికి ముందు వరకు చచ్చిపోవాలనిపించలేదు, కానీ ఎందుకు బతికుండాలో మాత్రం అర్థమయ్యేది కాదు. బాబీని కలిశాక జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు బతకాలనుంది, అతనితో కలిసి బతకాలనుంది. అది ఒక్కరోజైనా సరే, ఒక జీవితమైనా సరే, 1000 జన్మలైనా సరే అతనితోనే కలిసి బతకాలనుంది. బాబీ కూడా నేనంటే చచ్చేంత ఇష్టమమ్మా. చచ్చేంత ఇష్టం అంటే ఏంటో తెలుసామ్మా నీకు? ఒకవేళ నేను గనక చచ్చిపోయాననుకో, వెంటనే చచ్చిపోతాడమ్మా నా బాబీ. నేను చచ్చిపోయాక కూడా నీ మొగుళ్ళ 20 ఏళ్ళు బతకడమ్మా నా బాబీ. నీ మొగుడు పక్కనున్నా కానీ నువ్వు చచ్చిపోయావమ్మా, కానీ నా పక్కన బాబీ ఉన్నంత వరకు నన్ను చావనివ్వడమ్మా. ఎముడొచ్చినా సరే నన్ను మాత్రం చావనివ్వడమ్మా నా బాబీ. వాడు ఏవి జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడు, మనం కూడా అలాగే ఉందాం ఏమి జరగనట్టు. ఓకే, వాడు తిరిగి వచ్చాడు నా కచ్చాలు, అక్కడికెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడకు, స్మూత్గా హ్యాండిల్ చేయి పిల్లాడు. మీరు మరీ చెప్తారండి, ఆ మాత్రం తెలీదా నాకు? చూడండి ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తానో. ఎందుకు రమ్మని వెనక్కి వచ్చావు? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడు అక్కడికి ఎక్కడికో వెళ్లకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఆ పిల్లని ఏం చేసావు? పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా, ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు. సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి, నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఇందులో ఇరికించావు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? తన బాబు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ యాద్గిరి రాక్షసుడురా, ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడురా నిన్ను? ఎక్కడో చోట మీరైనా సుఖంగా ఉండాల్సింది. తప్పు చేశావురా. అవునమ్మా తప్పు చేశాను, పెరికి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగి వచ్చింది ఆ తప్పును సరిచేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అమ్మా, అటో ఇటో తేల్చుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. కాదమ్మా, తల్లిదండ్రులు గుళ్ళో పూజారైనా ఉరితీసే తలారైనా తండ్రి తండ్రినమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా, యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా. నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే డాడీ ఏంటి యాదగిరి ఏంటి ఈ ప్రపంచానే గెలుస్తానమ్మా. పెద్ద వెడవైపోయావురా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అమ్మకి ఏం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మా. ఐ విన్ దిస్ బ్యాటిల్. ఈ యుద్ధంలో చివరి గెలుపు నాదేనమ్మా, చివరికి మా ప్రేమే గెలుస్తుంది. భాగ్యమతి, భాగ్యమతి, అమ్మమ్మ. భాగ్యమతికి అమ్మమ్మ అంటే మీరు నాకు నాయనమ్మ అవుతారు. భాగ్యమతి చెప్పింది నాయనమ్మ, వాళ్ళ నాన్న ఎప్పుడు బండబూతులు తిడతారంటగా, ఎంత తిట్టినా ఏం లాభం నాయనమ్మ, వాళ్ళు మారరు. ఓ అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ భాగ్యమతి ఇంట్లో ఉందా? ఏం లేదు అంకుల్, నా పర్స్ భాగ్యమతి దగ్గర ఉండిపోయింది. భాగ్యమతి చైన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది, అంటే ఈ చైన్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అఫ్ కోర్స్ మీ ఫోటో కూడా ఉందనుకోండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడమేంటి సిగ్గా? ఇదిగో నీ చైన్. ఆ పర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా ఫ్రెండ్స్ అడ్రస్ అని దాంట్లోనే ఉన్నాయి. ముందు చెప్పండి, వాళ్ళు మన పెళ్ళికి వస్తారు. అవును, ఏంటి అలా ఉన్నావు? రాత్రి అంతా నిద్రపట్టలేదా? ఎందుకు పడుతుందిలే. సరే సరే అమ్మ, నీకు ఈ చీర అమ్మంది, సాయంత్రం ఇంటికి కూడా రమ్మంది. నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే బాగుంటుంది, అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఓకేనా? ఏంటి అంకుల్, నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురు మీద చెయ్యేసి మాట్లాడి వెళ్ళిపోతున్నావు, ఏంట్రా నీ ధైర్యం? అయ్యో నాకు అస్సలు ధైర్యం లేదు అంకుల్, అస్సలు ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి నాకు భయం అంటే ఏంటో తెలియదు అంకుల్.
అయినా అంకుల్ నిన్ను చూసి ఎందుకు భయపడాలి అంకుల్? ఏం పీక్గలను నన్ను తొక్క అని అడగాలి, కన్ను భాగ్యమతి ఫాదర్వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను గౌరవించాలి. ఏం చేయగలవు మమ్మల్ని అంకుల్? మహా అయితే చంపుతావు, చావంటే పనిష్మెంట్ కాదంకు. పగలకి పగలకి మధ్యన రాత్రిలాగా జన్మకి జన్మకి మధ్యన రెస్ట్ అంకుల్. చావంటే చావుకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదంకుల్. అర్థం కాలేదా? అదే ఈ జనం, ఈ గోళా, ఈ బిల్డప్. బెడ్రూమ్లో లైట్ స్విచ్ అయిపోయి షాక్ కొట్టి చచ్చిపోవచ్చు అంకుల్. నేను కాలు జారి పడిపోయి అనుకోండి, దెబ్బ సరిగ్గా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫినిష్. ఏంటికోటి అంతేగా, ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి భాగ్యమతి చెప్పిందిలే, ఒక చిన్న చావుకి నా చేతులు కాళ్ళు వణికిపోయి అంకుల్ అంకుల్ నీ కాళ్ళు పట్టేసుకుంటాను అంకుల్, నన్ను వదిలే అంకుల్, బతుకుంటే బయటికి వెళ్ళి బజ్జీలు అమ్ముకుంటాను అంకుల్, నీ కూతురు నీ దగ్గర పెట్టేసుకో అన్నాను. నీ గుమ్మం దాటాకే స్కూటర్ సైకిల్ గుద్దుకొని చచ్చిపోవచ్చు కదా, ఆ రడుగులు అందగానే అంత హీనంగా చేస్తే ఏం బాగుంటుంది అంకుల్? నువ్వే చెప్పు, నువ్వుసారి ఆలోచించి చెప్పు. ఇంపాసిబుల్, నీ కూతుర్ని వదలనంటే వదలను. ఇదివరకైతే కత్తులు కటార్లు ఉండేవి అంకుల్, ఇప్పుడు గన్నులు కదా, లోన ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు ఆ గన్ తీసుకొస్తావు అంకుల్, ఆ బుల్లెట్ తినగా రాదు అంకుల్, అది తిరుగుతా 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 వచ్చి తగ్గుతుంది. సినిమాలో చూపించినట్టు బ్లడ్ డామ్ అని బయటికి రాదు అంకుల్. ముందు నా టీషర్ట్ కలిపే, దాని తర్వాత నా చర్మం కలిపే, దాని తర్వాత నా బ్లడ్ స్లోగా బయటకు వస్తాను. కింద పడంగానే డామ్ అని సౌండ్ అంకుల్. నీ కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది, నువ్వు పరిగెత్తికెళ్ళి చూస్తావు అంకుల్, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది. కోపంగా నాయక చూస్తావు అంకుల్, నేను చచ్చిపోయి ఉంటాను. ఏం చేయగలిగారు మమ్మల్ని? ఏం పీక్కగలిగారు మమ్మల్ని? ఏమీ పీకలే. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి జస్ట్ వన్ బుల్లెట్ చాలు, జస్ట్ వన్ బుల్లెట్. దాన్ని కలిస్తే నేను చచ్చిపోతాను, నన్ను కలిస్తే అది చచ్చిపోతాను, కలిసి చచ్చిపోతాను. జస్ట్ వన్ బుల్లెట్. ఏంటో అంకుల్, మంచి మూడు మీద వచ్చి నువ్వేమో సీరియస్గా మాట్లాడిచి మూడంతా చెప్పేశావు, ఇప్పుడు నన్ను వాగించడం అవసరమా? సర్లే వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాయనమ్మా, పదరాన్ని పెళ్లి కార్డు ప్రింట్ చేసుకో కదా. ఏంటి నిజమా సార్? మీకు షాకింగ్ న్యూస్. ఏంటయ్యా, జాబ్ రిజైన్ చేసి అపోజిషన్ పార్టీలో చేరుతున్నావా? కాదు సార్, ఆ కేఆర్ కొడుకు బాబీ. సార్ దేంతో లేచిపోయాడు? అదేం కాదు సార్, వాడు తిన్నగా యాదగిరింటికి వెళ్ళి. ఏంటి? అవును సార్, వాడు తిన్నగా యాదగిరింటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడి క్షేమంగా తిరిగి వచ్చాడంట. ఆ యాదగిరి గడు ఆ నేమి చేయకుండా ప్రాణాలు వదిలేశాడా? అదే కదా సార్ షాకింగ్ న్యూస్. ఐజీ ఏదో జరుగుతుందయ్యా, నాకెక్కడో కొడుతుంది. ఎందుకైనా మిస్టర్ మీరు అంతా కాస్త ఎలర్ట్గా ఉండే. ఏం పెట్టాడు మిస్టర్ బాబు నొట్టు? మా కేరగాడు కొడుకు డైరెక్ట్గా మరింటికి వచ్చి నాకే కూతురు చేపట్టుకుని మాట వెళ్ళిపోతాడా? పోయింది, మొత్తం పోయిందిరా. మటే పట్టాల్సిరా, రేపొద్దున మన రోడ్డు పెరిగి వెళ్తుంటే మనం చూసి ప్యాంట్లో పాస్ పోసుకునే పది వెదవ కూడా మనం మొక్క మీద నవ్వుతాడరా? నోటితో నవ్వుడరా, నోటితో నవ్వుడరా? గట్టిగా రావు మామ. బాబాయ్ అంటాడు. మీ చిన్నబాబు ఎందుకు ఊరుకున్నాడరా? దాన్ని వాడిని ఇద్దరు కలిపి ముక్కలు ముక్కలుగా నరకాలి కదరా, నరికి కుక్కలకి వెళ్ళగలరా? ఎందుకు ఊరుకున్నాడరా, ఎందుకు ఊరుకున్నాడరా, ఎందుకు ఊరుకున్నాడు చెప్పరా మామ. గొడవ చేయకు, ఊరుకో మామ. అడుగులేదు మీకు సిగ్గులేదురా మామ? బాబాయ్ పైన ఉన్నాడు గట్టిగా. మీ బ్లడ్ లోనే సిగ్గులేదురా? నా సపోర్ట్, మీ చిన్నబాబు సపోర్ట్, ఎవరు సపోర్ట్ చెప్పండి. నువ్వు మామ నువ్వే వెళ్ళి బాబాయ్ అడుగుగా. అడుగుతా కడుగుతా, కుంకుడిగా రసంతో కడుగుతా. రే యాదగిరిగా, నువ్వు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్వి, ఫిజికల్లీ మాత్రమే కాదు, కాదని కడుగుతా. ఏంటి బాబా? ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మన రెడ్డి గారికి రావాలి, ఎవడో టెండర్ పెట్టాడట, మినిస్టర్కి ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పు. అలాగే బాబా, అలాగే బాబా. రే బాబా, తాగుడు వాగుడు తగ్గించు, తొందరగా చేస్తావు. మీ ఇద్దరు అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా, తిరిగి ఎందుకు వచ్చారా బాబు? ఆ యాదగిరి గారితో మన గొడవలు బాబీ. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బోరా, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను. మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ. మన ఇద్దరు వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలవా? కేవలం నువ్వు నేను కలిసి బతకటం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం భాగ్యమతి. అదంతా నాకు అనవసరం, లేకపోతే మన ఇద్దరం విషం తాకి చచ్చిపోదాం. ఇలా ప్రతి నిమిషం భయంతో బతకటం కంటే చచ్చిపోవటమే బెటర్. తప్పకుండా చచ్చిపోదాం భాగ్యమతి, ఎవరు శాశ్వతంగా ఉండిపోరు. కానీ విషం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం. అదే మన కన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతే చచ్చిపోయి గెలుస్తాం. చావు తప్పదనుకుంటే గెలుద్దాం, చచ్చిపోయి గెలుద్దాం భాగ్యమతి. Thank you.
లాలూ దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయే ఆ లాలూ దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయి లాలు కూడ లబ్బర్ బొమ్మ నా ముద్దుల రాంబాయి లాలు లాలు కొట్టిదో లగజల కరి పట్టిదు లగోజికో బొమ్మతో లోలాకు కొమ్మలు లాలూ దర్వాజా కాడి నా ముద్దుల రాంబాయే లాలు కూడ లబ్బర్ బొమ్మ నా ముద్దుల రాంబాయే రాయే రాయే పిల్ల రాలుగాయి పిల్ల ముందరుందే బతుకు ముందు కేయ్యవే అడుగు చింత ఎందుకే పిల్ల చిందు వెయ్యవే పిల్ల అడుగు వెయ్యాలంటే కాళ్ళు వణుకుతుండి పెదవి విప్పాలంటే అదురుతుంది గొండె చెప్పలేని భయము చిన్నవాడ తొలిచి వేస్తూ ఉంది ఓ కుర్రవాడ దమ్ములుంటే చాలే చాలా డిఫరెంట్ మనిషి అంకు చూసి రమ్మంటే కాల్చి వచ్చారకో అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవడం అంటే చచ్చేంత ఇష్టం అన్నానంతే అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదకి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడంకు నన్ను కూడా పైకి లాకెళ్ళిపోయాడంకు అబ్బా ఏం చెప్పమంటారంకు ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలంకు సూపర్ గా ఉంటుంది ఓహో నీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం ఆ మా డాడీ ఇంకా గుర్తొచ్చిందంకు పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడంకు ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్ మా నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదంకు తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు ఇర్రగదీశాడు బాబీ మగాడంటే బాబీ అంకుల్ బాబీ సూపర్ కదా ఆంటీ నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి ఓకే ఆంటీ బాయ్ బాయ్ అంకుల్ బేబీ కమ్ హియర్ నన్ను పిలిచారా అంకుల్
నన్ను క్షమించమ్మా, నిన్ను తల్లిని దాని చేశాను. మాయా, నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీ నాకు ఇచ్చే మాయా, ప్లీజ్. శశి, మన యాత్కిరి ఇంటికి వెళ్దాం, మన ఇద్దరమే వెళ్దాం. బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం. మనం వెనక్కి తిరిగి వచ్చామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలీదు. శశి, నాతో వస్తావా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎక్కడికైనా వస్తాను. ఏంటి నాన్నమ్మా, బాగున్నారా? హాయ్ అంకుల్, ఇదిగో మీ అమ్మాయి. జాగ్రత్తగా తీసుకొచ్చాను. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది అంకుల్. మా అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చింది. మీ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న చాలా బాగా నచ్చారు అంకుల్. అదనమాట సంగతి, మ్యాటర్ క్లియర్. వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాన్నమ్మా. బావా, ఒక్కసారి ఊను బావా, ఆయన ముక్కలు ముక్కలుగా నడిగేస్తాను బావా. మాట్లాడవేంటి బావా, ఊకొట్టవేంటి బావా? ఆ కేరగాడి కొడుకు మా ఇంటికి కాదు, యాదగిరి ఇంటికి. యాదగిరి ఇంటికి వచ్చి యాదగిరి కుదిరి మీద చేసి వెళ్ళిపోతాడు బావా. పబ్లిక్ నవ్వుకుంటున్నాడు బావా. బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది బావా, సిగ్గేస్తుంది బావా. నీకు విషయం తెలుసా బావా? ఆ కేరగాడి మనుషులు మన ఇంటిని లాంచి కట్టున్నారు బావా, మనల్ని ప్రకటిస్తారు బావా. నువ్వు పక్కనేస్తావంటున్నారు బావా. అత్తయ్య, కంగారు పడకండి, మీతో మాట్లాడాలి. నీకు తెలుసుగా నేను పెద్దగా ఏం చదువుకోలేదు. కూర్చోండి అత్తయ్య. నాకు ఈ పద్ధతులు ఏం తెలియవు. మీ అమ్మాయి బ్రతుకుంటే అవన్నీ చూసుకునేదే, కానీ నా మూర్ఖత్వంతో నేనే చంపుకున్నాను. ఇప్పుడంతా మీరే చూసుకోవాలి అత్తయ్య, మీరే చూసుకోవాలి. తల్లి లేని నా కూతుర్ని పెద్ద మనసుతో సాకారు, పెంచి పెద్ద చేశారు. నా చర్మం పొలిచి మీ కాళ్ళకి చెప్పులు కుట్టించిన నా రుణం తీసుకుని చెప్పనివ్వండి నన్ను. ఇవాళ నాకున్న పెద్దదుకు మీరు ఒక్కరే. ఏం లేదత్తయ్య, నా కూతురు పెద్దదైంది అత్తయ్య, పెళ్లి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలి. నాలాంటి మూర్ఖుడికి పుట్టిన పాపానికి దానికి కావాల్సిన వాడిని అదే ఎత్తుకుంది. కానీ బాగున్నాడు అబ్బాయి, నచ్చాడు అగాడు. అదే పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి పద్ధతులు ఎలా మాట్లాడాలని. ఆ కేఆర్ గారు ఒప్పుకోడని భయమా? ఎందుకు ఒప్పుకోడు? ఏం తక్కువ నా కూతురికి, బంగారు తల్లి. వాడు 20 ఏళ్ల నుంచి నన్ను వేసేయాలని చూస్తున్నాడు. వాడు కావాల్సింది నా చావు అంతేగా. నా కూతురికి వరకట్నంగా నా తల కోసి వెండి పళ్ళెంలో పెట్టిస్తానని చెప్తాను, ఎందుకు ఒప్పుకోడు? కానీ కుర్రోడు బాగున్నాడు. పెద్దోళ్ళు మాట్లాడుతున్నావుగా, ఉండు. అది ఒప్పుకోను, అది మా అక్క కూతురు. ఏం చేశారా మీరు? 20 ఏళ్ళ నుండి పంది కుక్కలు నా మీద పడి తింటున్నారు. నా కూతురు గడప దాటకుండా చూడగలిగారా మీరు? లేదా లేచిపోయి నా కూతురు తీసుకురాగలిగారా? వాడు తెచ్చాడు వెనక్కి కూతురుని క్షేమంగా. వాడు వాడు మగాడంటే ఆ కేఆర్ గారు భయపడి మీలాంటి ఆడ మగా కానీ వాడిని అడ్డం పెట్టుకుని నేను నాకు భయపడి ఆ కేఆర్ గారు దొంగ బతుకు బతుకుతుంటే వీడికి ఇంకా మీసం కూడా రాలేదు రాయ్. వచ్చాడు స్ట్రేట్ గా నా ఇంటికి, నా మగ మీద చాలంటే తెల్లాడు. వాడు మగాడంటే 20 ఏళ్ళేంద్రా, నా భార్యను చంపినాడు ఇంకా బ్రతుకున్నాడు. ఏ ఇంకా చంపలేదు వాడిని నేను. భయం, వాడిని చంపడానికి వెళ్తే నేను చేస్తానని భయం. కానీ వీడు అలా కాదు,
అసలు పగ తీర్చుకోవడం కాదురా, అసలు నా కూతుర్ని చావనిప్పడు. ఆడు గొంతుల ప్రాణం ఉన్నంత సేపు ఈగ కూడా వాళ్ళనిప్పుడు నా కూతురి మీద. యముడు వచ్చిన వదలడు, ఆడు మగాడంటే నా కూతురి మొగడు. ఇదిగా ఇందులో ఎవడైనా తలదూర్చంటే చంపేస్తాను కొడుకుల్లారా. అత్తయ్య వెళ్తున్నాను రేపు కేఆర్ గారి ఇంటికి నా కూతురి కోసం. అయ్యో వీడు మూర్ఖుడు, వాడి మాట వింటాడో లేదో తెలీదు. ఏమిటో తల్లి, నాకేం అర్థం కావటం లేదు. బాబాయ్ బాబాయ్, నేను కూడా వస్తాను బాబాయ్. వద్దు రవిశంకర్. అది కాదు బాబాయ్, ఆ యాదగిరి గారిని అస్సలు నమ్మటానికి వెళ్ళదు. ఇంకెవరు రారు, నేను ఒక్కనే వస్తాను. వద్దన్నాను కదా, వద్దు. ఆల్రెడీ నిన్ని గొడవలు వద్దించి తప్పు చేశాను, ఇక తప్పులు చేయలేనురా, నా వల్ల కాదు. ఇది నా సమస్య, నన్నే తేల్చుకొని రాసేసి. బాబీ ఏడి? బాబీ సునీల్ అక్కడికి బయటికి వెళ్ళారు. అరే వెళ్లే ముందు బాబీ ముఖం చూద్దాం అనుకున్నానే, ఒకసారి మళ్ళీ చూస్తానో లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎవరూ అవసరం లేదు, ఇది నా కూతురికి సంబంధించిన విషయం, నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పు. అలాగే బాబాయ్. ఆ కోటి గాడిని బయట రాకుండా చూడంతే. అరే ఉద్రా, నీ ఇచ్చిన మాట ఇంద్రా. బాబీ నువ్వు వెళ్ళిపరా, నేను చూసుకుంటాను. నువ్వు ఏంట్రా చూస్తున్నా, భయం వేస్తుందా? ఓహో నీకు భయం అంటే తెలియదు కదరా, మగాడు అయితే రారా. బస్తీ మెసవాల్ మెస ఉంటే మగాడు అయితే రారా నువ్వు. అరే ఇడికి మెసలేదురా, పిడికి మెసలేదు, మగాడు కాదు. అరే కోటి, నీకు నాకు ఏ గొడవ లేదు, వద్దు కోటి, దయచేసి ఇక్కడి నుంచి రా. నువ్వెవడో నన్ను పొగొంటానికే, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. డిస్కో డిస్కో చేస్తా, భరతనాట్యం చేస్తా. నువ్వెవడో అడగడానికి, నువ్వు బతకాలంటే, నువ్వు బతకాలంటే వచ్చినా కాదు, నా కాలు బూటు నాకరా, బతుకు పోరా బాబీకి అని ప్రాణభిక్ష పెడతా. నీకు అనవసరం సంబంధం లేని విషయం. ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకెట్టానికి వెళ్ళేది, నా మీద ఒట్టి, నా మీద ఒట్టానా, ఇంకేం మాట్లాడు. ఇప్పుడు కేఆర్ కొడుకు కాదు, యాదగిరి అల్లుడు. బాబాయ్ తెలిసి అక్క మగుడు ఆ హైటీ కబడి కాండి సింహాసనం మీద కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్నాను రా, వాడికి నాకు ఈరోజు సంబంధం కట్టో. రే మా అక్కని, మా అక్కని చంపినాడు కొడుక్కి, మా అక్క కూతురు నుంచి పెళ్లి చేస్తా అనుకున్నావురా, జరగదు, జరగనివ్వను. కోటి నీకు నా మీద కోపం వచ్చింది, ఓకే తిట్టావు కదా, కోపం తగ్గిపోవాలి కదా, వెళ్ళిపోరా ప్లీజ్. నా మాట, అరే బాబీ, అరే బాబీ రక్తం రా, రక్తం లేదా, చెందటి చెందటి కొట్టారా నిన్ను. నా మాట రే, వాడు తాగేస్తున్నారు, వాడితో గొడవ పట్టడం కన్నా నాకు భాగ్యమతో పెళ్లి ముక్కారు. ఏమాత్రం తేడా జరిగిందా, ఇప్పుడు దాకా నేను చేసిందంతా వేస్ట్ అవుతుంది. దయచేసి నీ పిచ్చి కోపంతో నా పెళ్లిని చెడకొట్టు ప్లీజ్. లే కోటి, నువ్వు తాగేసి నీకేం చెప్పినా అర్థం కావట్లేదు. నీకు నాకు ఈ గొడవకు ఎటువంటి సంబంధం లేదు, అయినా నీకు నా మీద కోపం వచ్చింది.
నన్ను తిట్టావు కొట్టావు ఓకే నీ కసి తీరింది కదా నేనేం తిరగబడలేదు కదా నీకు ధనం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళదు నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేదు ప్లీజ్ పెళ్లి కావాలరా నీకు పక్క కుదురు కావాలరా నీకు చేస్తారా పెళ్లి కావాలరా నీకు పెళ్లి చేస్తారా నిన్ను अरे बाबी नाकेम कॉलेदरा नाकेम कल नाकेम कल చేతులతో నమస్కారం చేయాలి లేదు పోయింది యాక్సిడెంట్ లక్ష్మీదేవి లాంటి భార్య మీ పక్కన ఉన్నారు నా పక్కన తన లేదు పోయింది యాక్సిడెంట్ క్షమించండి నించోబెట్టే మాట్లాడుతున్నాను రండి కూర్చోండి కూర్చోమా కూర్చోమా కూర్చో కూర్చోండి ఇప్పుడు అరే నువ్వేంటమ్మా కూర్చో ఆడపిల్ల తండ్రిని నేను కిందే కూర్చోవాలి ఆ దేవుడికి తెలుసమ్మా ఎవడిని ఎక్కడ పెట్టాలనో అందుకే నాకు కూతుర్నిచ్చా నువ్వు కూర్చో ఓడిపోయాను కేఆర్ ఏం జరిగిందో నాకు తెలుసు నీకు తెలుసు 20 ఏళ్ళ నుంచి నేను పంచిన ప్రేమ నా డబ్బు ఇది ఏవి నా కూతురికి ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పింది నీ కొడుకు ఫస్ట్ టైం తన జీవితంలో నా కూతురు సంతోషంగా ఉత్తట నీ కొడుకుతో నా
ना कूतर नी कोटल का चेस कोवा ये तलकाई कोसी पल्लेन लो पेट्टे निकिस्तान एड़ंचे तो तीसको नुव्वु पर्वले दू कानी ఒక్క సారి నీ కుడి చేత్తో నా కూతుర్ని నీ కూతురుగా చూసుకుంటున్నాను ఒక్క మాటిప్పు చాలు ఓడిపోయాను కేరా ఇంకేం వద్దున్నా ఒప్పేసుకుంటున్నాను ఏమ్మా నువ్వు పైన ఒక మాట చెప్పా లేరా లే జీవితాన్ని మార్చేసావరా నువ్వు నన్ను క్రిమినల్ ని చేసావు అదే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని ఓడిపోయానంటున్నా లేదు శత్రువులుగా ఇద్దరు ఓడిపోయాం తండ్రులుగా ఇద్దరం గెలిచాం యాదగిరి बाबा बाबा निमिष चल चूड़ा మార్చింగ్ చేయించు పేపర్ లో ఫోటోలు వేయించు మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇన్స్పెక్టర్ దయారామన్ రంగంలోకి దించు మామూలు బట్టల్లో గోండాల్లో కలిసిపోయి ఆ కేఆర్ గారిని వాడి గ్రూప్ ని యాదగిరి గారిని వాడి గ్రూప్ ని లేపేయమని చెప్పు ఆ ఎందుకైనా మంచిది యూనిఫామ్ లో ఉన్న పోలీసులకి సూటెడ్ సైట్ అడ్రస్ ఇచ్చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని కొంతమంది చేస్తారు పోలీసుల బుల్లెట్లకి ఇంకొంతమంది చేస్తారు మన దయారామ గారి చేతుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ లేచిపోతారు
బాగమతి ఇక్కడ ఇంట్లో ఉందా ఉందా వసంత గారి బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారన్న టైం చూసేరా చెప్పు చూస్తాడు చీకటి పడ నేను దెబ్బ కొడితే కొడక తల్లి పాలు గుర్తుకురావాలి చీకటి పడ నేను చీకటి పడితే రాక్షసులకు శక్తి పెరిగిపోతుందయ్యా చీకటి పడే లోపే మొత్తం లేచిపోవాలి ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు అరే భయం వేస్తుందిరా బాబాయ్ బయటకు వస్తే చంపేస్తాడరా అల్లుడి పై చేసామని తెలిస్తే నన్ను ముందే చంపేస్తాడరా చంపేస్తాడరా ఇప్పుడు ఏం చేద్దామన్నా బాబాయ్ని చంపేద్దా చంపేద్దా అవునరా బాబాయ్ని చంపేద్దా లేకపోతే బయటకు వస్తే నన్ను చంపేస్తాడు సిటీలో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా మనం వాటిని పెంచేసేద్దాం లూటీలు చేద్దాం ఇల్లు తగలబెట్టేద్దాం ఇదే సంతలో బాబాయ్ని చంపేద్దాం హకియార్ గాని రవిశంకర్ గాని బాబు గాని అందరి అందరి చంపేసేద్దాం దేవి వెళ్ళి బాబాయ్తో చెప్పు తమ్ముడు నాతోనే సేఫ్ గా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుగా తెలుసు సార్ వెంకట్ సార్ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో నేను అరగంటలో వస్తాను సార్ బయటకు వెళ్ళడం ప్రమాదం సార్ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో సరే సార్ రేదేవేందర్ మీరిద్దరు నాతో ఉండరా సార్ సార్ యాదగిరి బామర్ది బాబాయ్ ఫ్రెండ్ని చంపేశాడు బాబీ కూడా మనం చంపేశాడు బాబీ బాబీ ఎక్కడున్నాడు నర్సుపూర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు రవి కూడా అక్కడే ఉన్నాడు నువ్వు అక్కడే ఉంటావు ఓకే సార్ బాబీ జాగ్రత్త యాదగిరి ఎక్కడున్నాడు యాదగిరి మనుషులు వాడు దాచేశారు ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగింది నా కూతుర్ని కొడుకుని చంపింది అకేయరుగు వాడి కొడుకు కాదు హింస హింస వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేసిన హింస ఇళ్ళను మింకేసింది పోరా వెళ్ళిపోరా వెళ్ళిపోరా నువ్వు నువ్వు కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళిపో అవసరమైతే చచ్చిపో కానీ వీళ్ళల్లో కుక్క చావు మాత్రం చావద్దు నువ్వు కోరుకున్న వాడితో బతకడం కోసం చచ్చిపో పో వెళ్ళిపోరా వెళ్ళిపో వెళ్ళి నా మనవరాల్ని బాబీ దగ్గర చేర్చయ్యా సార్ కేసేనా అవతల హోమ్ మినిస్టర్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడరా కనపడితే కాల్ చేస్తాను పోండి పోయి బతకండి Ah!
Come on!